हेलो एव्रीवन, वेलकम टू अचीवर्स अकाडमी. फ्रेंड्स, मन टीएसपीएससी ग्रूप वन एग्जाम लो वच्चिनटुवंटि वेरियस सेगमेंट्स नी అనగా మనం ఆల్రెడీ తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ పైన ఒక వీడియో చేసేసాం. సో అలానే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ పైన, అలానే దీని తర్వాత మీకు క్వాంట్ అండ్ రీజనింగ్ పైన కూడా ఒక వీడియో చేసేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ యొక్క ప్రతి క్వశ్చన్ని ఫ్యాక్చువల్ పద్ధతిలో, అంటే అథెంటికేటెడ్ డాక్యుమెంట్స్ నుంచి తీసుకున్నటువంటి డేటా ప్రకారంగా ఎగ్జాక్ట్ కీ వచ్చే విధంగా మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ మనకి ఏముంది అంటే, నీతి ఆయోగ్ వారు ఇచ్చినటువంటి సోషల్ ఇంక్లూజన్ సెక్టార్ రిపోర్ట్ ఏంటండి, నీతి ఆయోగ్ వారు ఇచ్చినటువంటి సోషల్ ఇంక్లూజన్ సెక్టార్ అనే ఒక రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? ఇది జూలై 2021. నోట్ చేసుకోవాలండి మీరు ఇవన్నీ కూడా. కరెంట్ అఫైర్స్ ఏవైతే ఈ సంవత్సరం వచ్చాయో గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో, వాటి యొక్క రేంజ్ 2020లో వచ్చిన కరెంట్ అఫైర్స్ వచ్చాయి, 2021 కరెంట్ అఫైర్స్ కూడా వచ్చాయి. కానీ మ్యాక్సిమం శాతం యొక్క కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా 2022 నుంచి వచ్చాయి. ఎస్పెషల్లీ తెలంగాణకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా 2022 నుంచే వచ్చాయి. ఇదే కాకుండా మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈవెన్ సెప్టెంబర్ మాసానికి లేదా సెప్టెంబర్ నెలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి రబ్బర్ డ్యామ్ ఆఫ్ బీహార్. బీహార్లో ఉన్నటువంటి రబ్బర్ డ్యామ్ని సెప్టెంబర్ నెలలో, సెప్టెంబర్ 1 10 డేస్లో వచ్చినటువంటి ఈ కరెంట్ అఫైర్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఎంత ఎక్స్టెన్సివ్గా మనం కరెంట్ అఫైర్స్ కవర్ చేయాలో అర్థం చేసుకోవాలి. కానీ మ్యాక్సిమం మన ఫోకస్ వచ్చేసి 2022 ఉండాలి. బికాస్ ఫ్యూచర్ ఎగ్జామ్స్లో కూడా మీరు ఈ కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన తర్వాత తెలియాల్సింది ఏంటి అంటే, ఫ్యూచర్ ఎగ్జామ్స్లో కూడా కరెంట్ అఫైర్స్ యొక్క వెయిటేజ్ అనేది పెరగబోతుంది అని అర్థం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, చెప్పాం కదా ఆల్రెడీ నీతి ఆయోగ్ వారు ఇచ్చినటువంటి సోషల్ ఇంక్లూజన్ రిపోర్ట్, జూలై 2021 వచ్చినటువంటి సోషల్ ఇంక్లూజన్ సెక్టార్ రిపోర్ట్లో కిందిచ్చినటువంటి వివిధ సొసైటీలో ఉన్నటువంటి వివిధ కులాల పారిగా లేకుంటే క్యాస్ట్ పారిగా తీసుకున్నట్టయితే, వారి యొక్క లోయెస్ట్ టు హయ్యెస్ట్ ఇన్కమ్ని వీరు అరేంజ్ చేయమంటున్నారు. ఏంటండి, వారి యొక్క ఇన్కమ్ లెవెల్స్ని అతి తక్కువ ఉన్నటువంటి ఇన్కమ్ లెవెల్ నుంచి అతి ఎక్కువ ఉన్నటువంటి ఇన్కమ్ లెవెల్ని, కిందిచ్చినటువంటి క్యాస్ట్లని అరేంజ్ చేయమంటున్నారు అనేసి చెప్పాను ఇక్కడ. సో దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ అరేంజ్మెంట్. ఇక్కడ కనుక మీరు ఈ పిక్చర్ చూస్తే దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ డాక్యుమెంట్ అండి. నేను దీన్ని డైరెక్ట్గా కూడా నీతి ఆయోగ్ డాక్యుమెంట్ నుంచి తీశాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది ఎస్సీ కేటగిరీ అండి, ఇది ఎస్సీ, ఇది ఎస్టీ కేటగిరీ, ఇది ఓబీసీ కేటగిరీ, ఇది ఫార్వర్డ్ క్యాస్ట్ బ్రాహ్మిన్ కేటగిరీకి చెందినటువంటిది, ఇది ఫార్వర్డ్ క్యాస్ట్ నాన్ బ్రాహ్మిన్ కేటగిరీ, ఫార్వర్డ్ క్యాస్ట్ నాన్ బ్రాహ్మిన్ కేటగిరీకి, ఇది ముస్లిమ్స్కి చెందింది, ఇది ఓవరాల్ పర్సంటేజ్. సో ఇక్కడ ఏమడిగాడండి, అతి తక్కువ ఇన్కమ్ ఉన్నటువంటి క్యాస్ట్ నుంచి అతి ఎక్కువ ఇన్కమ్ ఉన్నటువంటి క్యాస్ట్ వరకు. ఇక్కడ కనుక చూసినట్టయితే ఎస్టీకి కేవలం 75,216 ఉంది, అదే ముస్లింకి చూసినట్టయితే 105,538, ఆ తర్వాత ఎస్సీకి చూసినట్టయితే 89,356 ఉంది. సో ఇక్కడ లోయెస్ట్ టు హయ్యెస్ట్ అన్నారు, అతి తక్కువ ఇక్కడ ఏం కనిపిస్తుందండి, అతి తక్కువ ఎస్టీ ఉంది, ఎస్టీ తర్వాత అతి తక్కువ ఎస్సీకి ఉంది, ఎస్సీ తర్వాత అతి తక్కువ మీకు ముస్లింస్కి ఉంది. ఓకే, సారీ ముస్లింస్ లేదు, ఓబీసీకి ఉందండి 104,000. ఓకే, ఓబీసీకి ఉంది, ఓబీసీ తర్వాత అతి తక్కువ ముస్లింస్కి ఉంది, 105,000 ముస్లింస్కి ఉంది. ఆ తర్వాత వచ్చేది ఫార్వర్డ్ క్యాస్ట్ వారికి అత్యధికంగా ఉంది, బ్రాహ్మిన్ వాళ్ళకి, ఫార్వర్డ్ క్యాస్ట్ బ్రాహ్మిన్ కేటగిరీ వారికి అత్యధికమైన ఇన్కమ్ ఉంది అని ఇక్కడ తెలుస్తుంది. సో ఆర్డర్ ఏంటి అండి, ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ అండ్ ముస్లిం. ఎస్టీ ఎక్కడ ఉందండి, సి, ఎస్సీ తర్వాత ఏ, ఓబీసీ బి, ఆ తర్వాత ముస్లిం. సిఏబిడి వచ్చేసి మీ ఆన్సర్ అవ్వాలి. సో ఇక్కడ మీ యొక్క ఆప్షన్స్కి సంబంధించి సిఏబిడి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఒరిజినల్ డాక్యుమెంట్, కంపారిజన్ ఆఫ్ ఇన్కమ్ అక్రాస్ సోషల్ గ్రూప్స్ ఇన్ ఇండియన్ రూపీస్ ఫ్రమ్ సోషల్ ఇంక్లూజన్ రిపోర్ట్. సో నెక్స్ట్ మల్టీ డైమెన్షన్ పావర్టీ గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చిందండి. ఇక్కడ చూసినట్టయితే మీరు నీతి ఆయోగ్ రిపోర్ట్స్ మీద మన గ్రూప్ వన్ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారు. దేనిపైన అండి, నీతి ఆయోగ్,
ఆయోగ్ రిపోర్ట్స్ పైనే ఎక్కువ ఫోకస్ చేశారు. మనకు మల్టీ డైమెన్షనల్ పువర్టీ ఇండెక్స్ ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఒకటి ఉంటుందండి, అది మన భారతదేశం వారు ఇవ్వరు, ఆక్స్ఫర్డ్ అండ్ ఆక్స్ఫామ్ వారు ఇస్తారనమాట. ఓకే, కానీ భారతదేశంలో మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ఆఫ్ ఇండియా అనే ఒక ఇండెక్స్ని నీతి ఆయోగ్ ఇస్తుంది. సో దాని ప్రకారం చూడండి, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద మల్టీ డైమెన్షనల్ పువర్ ఇండివిజువల్స్ లీవ్ ఇన్ విచ్ స్టేట్, భారతదేశంలో అత్యధిక మొత్తంలో 50% ఎక్కువ మల్టీ డైమెన్షనల్లీ పువర్ వాళ్ళు ఏ రాష్ట్రాల్లో ఉంటారు అనేసి అడిగారు. ఈ యొక్క ఫిగర్ వచ్చేసి నేను మల్టీ డైమెన్షనల్ పువర్టీ ఇండెక్స్ నీతి ఆయోగ్ వారు రిలీజ్ చేసినటువంటి డేటా నుంచి నేను తీసుకున్నటువంటి ఫిగర్ అన్నమాట. ఇక్కడ కనుక మీరు గమనించినట్టయితే 51.9%తో అంటే పూర్తి జనాభాలో 51.9% మంది మల్టీ డైమెన్షనల్ పువర్ ఉన్న రాష్ట్రం ఏది అంటే బీహార్. ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా డేంజర్ స్థాయిలో మల్టీ డైమెన్షనల్లీ పువర్గా ఉన్నారు. మల్టీ డైమెన్షనల్లీ పువర్ అంటే ఏంటండి, మనం మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ తీయాలి. ఒక వ్యక్తి సగటున ఎన్ని రోజులు స్కూల్కి వెళ్తున్నారు, వారికి కావాల్సినటువంటి ముడి అవసరాలు ఉన్నాయా, సో ఇలా వివిధ కేటగిరీస్లో మనం తీసుకున్నప్పుడు హయ్యెస్ట్ ఏ 3 రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయండి మీకు, బీహార్ కనిపిస్తుంది, జార్ఖండ్ కనిపిస్తుంది, యూపీ కనిపిస్తుంది, ఎంపీ కనిపిస్తుంది. ఇక్కడ ఆప్షన్లో మహారాష్ట్ర అనే పదం కూడా వాడారు, మహారాష్ట్ర అనే రాష్ట్రం. ఫిగర్ చూసినట్టయితే మహారాష్ట్ర మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, అంటే సేఫ్ సైడ్లో. కాబట్టి ఈ 3 కలిపితే చాలు, ఈ 4 కలిపితే చాలు, మీకు 50% ఆఫ్ ద పాపులేషన్ ఇక్కడే వచ్చేస్తుంది అని మీకు ఇక్కడ ఫిగర్ ద్వారానే తెలిసిపోతుంది అన్నమాట. సో ఇక్కడ నౌ యూ కెన్ డూ, ఇక్కడ ఎలిమినేట్ చేసేసుకోవచ్చు మీరు. సో బీహార్ ఉంది, జార్ఖండ్ ఉంది, ఎంపీ వచ్చింది, యూపీ వచ్చింది, నేను మహారాష్ట్ర ఒకటి ఎలిమినేట్ చేసేసాను. సో సగానికంటే ఎక్కువ మల్టీ డైమెన్షనల్ పూర్ ఎక్కడున్నారండి, ఏబిడిఈ ఆప్షన్ వచ్చేసి మీ యొక్క కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్, రామప్ప టెంపుల్ గురించి క్వశ్చన్ వస్తుంది అని మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసాం. సో అందరూ కూడా సక్సెస్ఫుల్గా దీన్ని అటెంప్ట్ కూడా చేయడం జరిగింది. కానీ చాలా వరకు అందరు కూడా చిన్న మిస్టేక్ ఏం చేశారంటే ఈ ఇన్కరెక్ట్ అనే ఒక వర్డ్ని చూడడం మర్చిపోయారనమాట. అడిగింది ఏంటండి, ఇన్కరెక్ట్ ఏది అనేసి అడిగారు. చాలా సింపుల్ అండి, మనందరికీ తెలుసు రామప్ప టెంపుల్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 2021లో డిక్లేర్ చేసుకున్నామని తెలుసు. కాబట్టి డి వచ్చేసి తప్పు. నెక్స్ట్, అది శివుని టెంపుల్ అంటే రుద్రేశ్వర స్వామి దేవాలయం అని మనకు తెలుసు కాబట్టి ఇది కరెక్ట్. అంటే మనం తీసుకునేటటువంటి ఆప్షన్లో ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి దాంట్లో డి ఉండాలి, బి ఉండకూడదు. ఏంటి, డి ఉండాలి, బి ఉండకూడదు, దాని అర్థం ఏంటండి, డి ఆప్షన్ తీసేయాలి, బి ఇస్ ఏ శివ టెంపుల్ కాబట్టి. సో ఇక్కడ మనం డి ఉండాలి, బి ఉండకూడదు కాబట్టి ఆప్షన్ 4 తీసేస్తున్నాం, ఆప్షన్ 1 తీసేస్తున్నాం. మనకు మిగిలింది ఏసిడి. ఓకే, సో ఇప్పుడు సి, పేరిని డ్యాన్స్ ఫామ్స్ అని కూడా, పేరిని డ్యాన్స్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క రామప్ప టెంపుల్ పైన చెక్కబడి ఉన్నాయి అనేసి అంటున్నారు. ఇది కరెక్టే. నెక్స్ట్, అది రుద్రదేవుడి గారి చేత నిర్మించబడింది అంటున్నారు. ఇది తప్పు. ఓకే, ఇది తప్పు. రుద్రదేవుడు గారి, రేచర్ల రుద్ర గారి చేత నిర్మించబడిందండి. సో ఇద్దరు కలిసిగా నిర్మిస్తారు దీన్ని. సో అకార్డింగ్ టు యునెస్కో డాక్యుమెంట్, అథెంటికేటెడ్ డాక్యుమెంట్ చూద్దాం మనం ఒకసారి. ఓకే, సో ఇది వచ్చేసి యునెస్కో వెబ్సైట్లో ఉన్నటువంటి రామప్ప టెంపుల్ పైన ఉన్నటువంటి స్కల్ప్చర్స్ యొక్క పిక్చర్. హియర్ యూ కెన్ సీ దిస్ ఈజ్ వాట్ పేరిని డ్యాన్స్, పేరిని డ్యాన్స్ ఫామ్ పైన ఉన్నటువంటి పోస్చర్స్ని ఇక్కడ మీరు చూడవచ్చు. పద్మజారెడ్డి గారు, ఎవరికైతే ఈ సంవత్సరం మనం తెలంగాణ నుంచి పద్మశ్రీ అవార్డు గ్రహీత ఉన్నటువంటి పద్మజారెడ్డి గారు కూడా కాకతీయం అనే ఒక డ్యాన్స్ ఫామ్ని ఇదే రామప్ప టెంపుల్ 1000 పిల్లర్ టెంపుల్స్ పైన రీసెర్చ్ చేసి తీసుకొస్తున్నందుకు గాను వారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చాము ఆర్ట్ విభాగంలో. సో ఆ విధంగా ఆలోచించినా కూడా పేరిని అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ సంవత్సరంలో ఇచ్చారని, అథెంటికేటెడ్ డాక్యుమెంట్లో 2021లో ఇచ్చాము అని చెప్తున్నారు. ప్రాపర్టీ సైజ్ 5.93 హెక్టర్. ఓకే, ఆ తర్వాత ఇది ఎవరు నిర్మించారు అన్న అంశం పైన కూడా మీకు ఇక్కడ రుద్రేశ్వర టెంపుల్, పాపులర్లీ నోన్ యాజ్ రామప్ప టెంపుల్, ఇక్కడ కూడా చూడండి ఏ టెంపుల్ అండి, ఇది శివ టెంపుల్ అని కూడా ఇచ్చారు.
కన్స్ట్రక్షన్ చేసింది అండర్ ద రూలర్స్ రుద్రదేవ అండ్ రేచల్ రుద్ర ఇద్దరు కూడా కట్టించడం ద్వారా ఆ యొక్క ఆప్షన్ ఏ వచ్చేసి తప్పుపోయిందండి ఇక్కడ ఓకే సో దీస్ ఆర్ ద టూ అథెంటికేటెడ్ డాక్యుమెంట్స్ మీరు నోట్ చేసుకోవచ్చు సో ఆప్షన్ ఏంటండి ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగాడు కరెక్ట్ అని అడుగుంటే మనము బీసీ పెట్టాలి కానీ ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి ఏడి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ వోల్ట్ టెక్నాలజీ ఇది జూలై కరెంట్ అఫేర్స్ నుంచి వచ్చిందండి జూలై కరెంట్ అఫేర్స్ నుంచి వచ్చింది ఈ వోల్ట్ టెక్నాలజీ అంటే సింపుల్గా ఏవియేషన్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి టెక్నాలజీ అంటే ఎయిర్క్రాఫ్ట్ విభాగంలో ఎలక్ట్రికల్ టెక్నాలజీని లేదంటే ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి ఒక హెలికాప్టర్ని లాంచ్ చేయడం ల్యాండ్ చేయడం దాన్ని నడిపించే ఒక టెక్నాలజీ పేరే ఈ VTOL టెక్నాలజీ సో సింపుల్గా దానికి సంబంధించిన పిక్చర్ ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్ క్వశ్చన్ వెరీ ఈజీ క్వశ్చన్ సో దీని యొక్క ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ విత్ నెంబర్ ఆఫ్ EVTOL ఏంటండి EVTOL అంటే ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అని అర్థం ఓకే సో ఇట్ వాజ్ ఆల్సో ఏ సింపుల్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మనం కరెంట్ అఫేర్స్లో కూడా కవర్ చేసాం జూన్ నెల యొక్క కరెంట్ అఫేర్స్లో సో పిఎస్ఎల్వి C53 మిషన్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది ఇక్కడ మనకి ఏంటండి పిఎస్ఎల్వి C53 గురించి మనం అందరం నేర్చుకున్నాము పిఎస్ఎల్వి C53లో ఎక్స్క్లూజివ్గా మనం చూసింది ఏంటి పోయమ్ పోలార్ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ గురించి నేర్చుకున్నాం సో కానీ దాని గురించి ఇక్కడ ఎక్కడా చెప్పలేదు ఎస్ దీన్ని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేసాం సక్సెస్ఫుల్గా అది కరెక్ట్ ఇక్కడ నుంచి మూడు సింగపూర్ శాటిలైట్స్ని లాంచ్ చేశామన్న విషయాన్ని కూడా చదువుకున్నాం ఇక్కడ ఇచ్చారు ద లాంచ్ క్యారీడ్ 3 శాటిలైట్స్ ఫ్రమ్ సింగపూర్ వాటి పేర్లు తెలియకపోయినప్పటికీ మనకి ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్గా భావిద్దాం సో నెక్స్ట్ ఇట్ ఈస్ ద డెడికేటెడ్ కమర్షియల్ మిషన్ ఆఫ్ ఆంత్రిక్స్ కార్పొరేషన్ భారతదేశంలో అండి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా వరకు ఇక్కడ ఒక కొత్త సంస్థని భారత ప్రభుత్వం వారు నిర్మించడం జరిగింది ఆ సంస్థ పేరే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NSIL అనే సంస్థని ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ని ఇప్పుడు చూసుకుంటుంది కాబట్టి ఈ లాంచ్ ఆంత్రిక్స్కి సంబంధించింది కాదు ఈ లాంచ్ ఆంత్రిక్స్కి సంబంధించింది కాదు లాంచెస్ అన్నీ కూడా న్యూ స్పేస్ ఇండియానే చూసుకుంటుంది ఆంత్రిక్స్ వచ్చేసి కేవలం ఒక కమర్షియల్ ఆర్మ్ అది కేవలం ఫారిన్ కంట్రీస్ వారు లాంచ్ చేసుకుందాం అనుకుంటే భారతదేశం యొక్క రాకెట్స్ నుంచి వారి యొక్క సహాయం పొందుతారు ఆంత్రిక్స్ వారి సహాయం ఆ ఫారిన్ కంట్రీస్ పొంది ఇస్రోని అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో దీనికి అథెంటికేషన్ మనం డైరెక్ట్గా ఇస్రో నుంచి తీసుకున్నటువంటి ఈ డాక్యుమెంట్ కనుక చూస్తే దిస్ ఈస్ డైరెక్ట్లీ ఏ స్క్రీన్ షాట్ ఫ్రమ్ ద ఇస్రో పేపర్ ఓకే సో పిఎస్ఎల్వి C53 మిషన్ అండి ఎప్పుడు జరిగింది జూన్ 30, 2022 జరిగింది ఈ మిషన్ని ఎవరు లాంచ్ చేశారు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఓకే అదే కాకుండా దీంట్లో మూడు సింగపూర్ శాటిలైట్స్ ఉన్నాయని కూడా మనం తెలుసుకున్నాం చూడండి సో దేర్ ఆర్ 3 సింగపూర్ శాటిలైట్స్ ఇక్కడ చూడొచ్చు మీరు బిలాంగింగ్ టు సింగపూర్ లో ఇంక్లినేషన్ శాటిలైట్స్ ఫ్రమ్ దిస్ యూనివర్సిటీ అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అలానే పోయమ్ పోలార్ ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మోడల్ గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి సింపుల్గా చూసేసుకుంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఓన్లీ ANC ఎందుకంటే డాక్యుమెంట్లో క్లియర్గా ఉంది దిస్ ఈజ్ ఎ న్యూ స్పేస్ ఇండియా లాంచ్ కాబట్టి మీరు సింపుల్గా న్యూ స్పేస్ ఇండియా లాంచ్ కాబట్టి ఆప్షన్ బి తీసేస్తే ఆప్షన్ బి వీటన్నిటిలో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అని అడిగాడు కాబట్టి ఆప్షన్ A and C ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతారు చాలా వరకు కూడా తప్పు పెట్టే అవకాశాలు ఉంటుంది అంత ఈజీ క్వశ్చన్ అయితే కాదు ఇది సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ సెట్ ద స్టాండర్డ్స్ అండ్ నేమింగ్ రూల్స్ అడాప్టెడ్ ఇన్ ద ఇంటర్నెట్ ఇంటర్నెట్ పైన ఒక పేరు ఏ విధంగా పెట్టాలి ఒక హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్లో లేకుంటే ఒక వెబ్సైట్కి పేరు ఏ విధంగా ఇస్తారు దానికి కావాల్సినటువంటి స్టాండర్డ్స్ ఏ సంస్థ వాళ్ళు మెయింటైన్ చేస్తారు అని చెప్పేసి అడగవలసినటువంటి క్వశ్చన్ అన్నమాట
అయితే ఇందులో ఇంటర్నెట్ సొసైటీ అనే ఈ సంస్థ అలానే ఐకాన్ అనే ఈ సంస్థ రెండు కూడా ఇవి డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఇవి రెండు కూడా యుఎస్ యొక్క భాగస్వామ్యంలో యుఎస్ఏలోనే ఉంటాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్ కూడా కొంత భాగం ప్లే చేస్తాయి, కానీ అవి స్టాండర్డ్స్ని మాత్రం చేయవు. అంటే ఈ విధమైన స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి అని ఏ విధమైన డాక్యుమెంటేషన్ అయితే ఇవి ఇవ్వవు. కాబట్టి ఇవి రెండు ఎలిమినేట్ చేస్తే మనకు ఆన్సర్ ఏ అండి. సో వికీపీడియా నుంచి నేను తీసుకున్నటువంటి డేటా అండి ఇది. 5 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇంటర్నెట్కి సంబంధించి వికీపీడియాలో మరియు ఇతర వెబ్సైట్స్ నుంచి తీసుకున్నాను ఇది. ఆ 5 ఇన్స్టిట్యూషన్స్ ఏవి అంటే ఇంటర్నెట్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ ఒకటి, ఆ తర్వాత ఇంటర్నెట్ సొసైటీ ఒకటి. చూడండి ఇక్కడ 5 ఇంటర్నెట్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నెట్ పైన స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే 5 ఆర్గనైజేషన్లో ఇంటర్నెట్ సొసైటీ ఒకటి. సో ఆ విధంగా చూసినప్పుడు మన ఆన్సర్లో ఏ ఉండాలి, ఏ ఉండాలి కాబట్టి ఇక్కడ 3 వచ్చేసాయి. ఆ తర్వాత ఐకాన్ ఉంటుందని చెప్పేసి మన అందరికీ తెలుసు, ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం నేర్చుకున్నాం. సో ఇది కూడా కరెక్టే. అప్పుడు మనం మిగిలింది ఏంటండి, ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3. అయితే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇంటర్నెట్ స్టాండర్డ్స్ ఈ పదాన్ని చూసి మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం, కానీ ఇది తప్పు. కాబట్టి మనకు వచ్చేసి ఓన్లీ ఏ అండ్ బి అనేది, ఏ అండ్ డి వచ్చేసి మిగిలిపోతుంది. ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ డి. సో నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడికి ఆలోచించాల్సింది ఏం లేదు. ఐఐటి ఖరగ్పూర్ రీసెర్చర్స్ వాళ్ళు ఏ ఫుడ్ మెటీరియల్తో ఇటీవల కాలంలో ప్యాకింగ్ మెటీరియల్ని కనిపెట్టడం జరిగింది అన్నప్పుడు డైరెక్ట్గా దానికి డాక్యుమెంటేషన్ ఉంది, కుకుంబర్ పీల్తోని, ఓకే, దోసకాయ పీల్తోని వాళ్ళు తయారు చేయడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి కుకుంబర్ పీల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు మన సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ వినుంటే, మన అచీవర్స్ అకాడమీలో సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్కి సంబంధించిన క్లాసెస్లో ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన క్లాసెస్ ఏంటంటే, మనకు మెయిన్స్లో సిలబస్ ఉంటుంది ఫుడ్ సేఫ్టీ అని చెప్పేసి, ఫుడ్ సేఫ్టీ అండ్ ఫుడ్ క్వాలిటీ పైన మనకి సిలబస్ ఉందన్నమాట మెయిన్స్లో. సో దాని నుంచి కనుక తీసుకున్నట్టయితే ఈ కోడెక్స్ అలిమెట్రీస్ ఏమంటున్నాడు, వాలంటరీ స్టాండర్డ్స్, భారతదేశం ఎటువంటి వాలంటరీ స్టాండర్డ్స్ వాడుతుంది అకార్డింగ్ టు కోడెక్స్ అలిమెంటరీస్. కోడెక్స్ అలిమెంటరీస్ అనేది ఏంటి అంటే అండి, డబ్ల్యూహెచ్ఓ మరియు ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మరియు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇద్దరు కలిసికట్టుగా ఫుడ్ని ఏ విధమైన స్టాండర్డ్స్లో మెయింటైన్ చేస్తే అది ఎక్స్పోర్ట్కి అనుకూలంగా ఉంటుందో ఆ వారు తయారు చేసినటువంటి ఒక డాక్యుమెంటేషనే కోడెక్స్ అలిమెట్రీస్ అనే డాక్యుమెంట్. ఇక్కడ చూడండి, ఎఫ్ఏఓ మరియు డబ్ల్యూహెచ్ఓ వారు ఇద్దరు కలిసికట్టుగా ఈ కోడెక్స్ అలిమెట్రీ కమిషన్ని స్థాపించడం జరిగింది. ఈ యొక్క సంస్థలో భారతదేశం 1964లోనే జాయిన్ అయిపోయిందండి. సో దానికి అనుకూలంగా ఉండేందుకు భారత ప్రభుత్వం వారు కొన్ని వాలంటరీ స్టాండర్డ్స్ తెచ్చారు. దాంట్లో ఒకటి వచ్చేసి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, దీన్నే సింపుల్గా ఐఎస్ఐ మార్క్ అంటాము. ఐఎస్ఐ మార్క్, మీరు వాటర్ బాటిల్స్ని తిప్పితే మీకు కనిపించేది ఐఎస్ఐ మార్క్. అదే కాకుండా అగ్మార్క్ కూడా ఉంటుంది. అగ్మార్క్, అగ్మార్క్ వేటికి ఇస్తామండి, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ వేటినైతే మనం ప్రాసెస్ చేస్తామో వాటికి అగ్మార్క్ ఇస్తాము. సింపుల్గా చెప్పాలంటే చిల్లీ పౌడర్ అలానే టర్మరిక్ పౌడర్, మీరు చిల్లీ పౌడర్ కానీ ధనియాల పొడి కానీ టర్మరిక్ పౌడర్ కానీ ఒక్కసారి వెనుకకి తిప్పి అగ్మార్క్ కనిపిస్తుంది మనకి. సో దీని ఆన్సర్ వచ్చేసి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అండ్ అగ్మార్క్. అఫ్ కోర్స్ ఫ్రూట్ ప్రోడక్ట్ ఆర్డర్ కూడా ఉంటుంది, దీన్ని మీరు జామ్స్ పైన చూడొచ్చు. మీరు తినేటటువంటి జామ్ ఉంటుంది కదా, మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఏదో, ఫ్రూట్స్ నుంచి తయారు చేసినటువంటివి కాబట్టి ఇక్కడ మీరు జామ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ అడిగినటువంటి క్వశ్చన్కి మల్టిపుల్ ఆన్సర్స్ లేవు కాబట్టి ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అండ్ అగ్మార్క్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాక్సిన్స్ గురించి క్వశ్చన్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసాం. మనం మెయిన్స్ క్లాసెస్లో వ్యాక్సిన్స్ గురించి డిస్కస్ చేసాము, అలానే ప్రిలిమ్స్ కరెంట్ అఫైర్స్లో కూడా అక్కడక్కడ డిస్కస్ చేసాం, కానీ పర్టికులర్గా ఎక్కడ డిస్కస్ చేయలేదు.
బట్ దిస్ ఈస్ వెరీ ఈజీ టు సాల్వ్. చాలా ఈజీ అండి. ఎలా అంటే ఇక్కడ మనందరికీ తెలుసు కోవాక్సిన్ ఇది భారతదేశంలోనే తయారయ్యేటటువంటి వ్యాక్సిన్ కాబట్టి దీనికి మామూలుగా ఎక్స్ట్రీమ్ టెక్నాలజీకి అయితే వెళ్ళిపోలేదు మనం. డిఎన్ఏ ఆర్ఎన్ఏ టెక్నాలజీస్ రావు. ఓకే, సో ఇక్కడ ఎలిమినేట్ చేశాను, డిఎన్ఏ రాదు ఆర్ఎన్ఏ రాదు. కోవాక్సిన్ అయితే ఇనాక్టివేటెడ్ అని ఉండాలి, అడినో వైరస్ అని ఉండాలి, మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. సో ఇక్కడ B4 అన్న కావాలి, B2 అన్న కావాలి. సో B4 ఒకటి ఉంది, B2 ఒకటి ఉంది. కానీ ఇక్కడ మీకు ఇంకొంత నాలెడ్జ్ తెలిస్తే జైకోవిడ్ డి అంటే డిఎన్ఏ అని అర్థం. జైకోవిడ్ డి అంటే డిఎన్ఏ అని అర్థం. అంటే డి వచ్చేసి 1 అయి ఉండాలి, డి వచ్చేసి 1 అయి ఉండాలి. అలా చూసినప్పుడు ఇక్కడ D1 లేదు కాబట్టి తీసేస్తాను. నా ఆన్సర్ వచ్చేసి ఇది వచ్చేస్తుంది డైరెక్ట్గా. కానీ డైరెక్ట్గా చెప్పాలంటే మీకు కోవాక్సిన్ వచ్చేసి ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ అండి. ఓకే, ఆ తర్వాత జైకోవిడ్ వచ్చేసి ప్లాస్మిడ్ డిఎన్ఏ వ్యాక్సిన్ డి, అలానే B2, అలానే A3 అండి. పిఫైజర్ ఈజ్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్. చాలాసార్లు కరెంట్ అఫేర్స్లో చూసాం పిఫైజర్ ఈజ్ అన్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్. అలానే స్పట్నిక్ ఇట్స్ అన్ అడినో బేస్డ్ వైరస్. వెరీ వెరీ ఈజీ. ఇది రష్యన్ బేస్డ్, ఇది ఇండియన్ బేస్డ్, ఇవి రెండు కూడా యుఎస్ఏ బేస్డ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈజీ ఆల్సో. సో నెక్స్ట్ ఒక వెజిల్ గురించి ఇచ్చారండి కరెంట్ అఫేర్స్లో. హోప్ఫుల్లీ ఇది కూడా చాలా పాత కరెంట్ అఫేర్ అండి, 2021-2020లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్. ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ మాత్రమే మీరు గమనించాలి. ఓకే, ఇక్కడ చూడండి. సో సింపుల్గా చూస్తే ఇక్కడ స్టేట్మెంట్ ఏ మరియు బి చూడండి. ఏ మరియు బి ఏమంటున్నారు, ఇట్ ఈస్ డెవలప్డ్ బై నేషనల్ టెక్నాలజీ సెంటర్ ఫర్ పోర్ట్స్ అండ్ వాటర్వేస్ ఐఐటి మద్రాస్. దిస్ ఈస్ డెవలప్డ్ బై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోర్ట్స్ అండ్ వాటర్వేస్ అండ్ వెజిల్స్ కొచ్చిన్. అంటే ఇవి రెండు కూడా కౌంటరాక్టింగ్ స్టేట్మెంట్స్ అన్నమాట. అంటే ఇది ఉంటే ఇది ఉండకూడదు, ఇది ఉంటే ఇది ఉండకూడదు. సో రెండు కలిసికట్టుగా ఉంటే ఆ ఆప్షన్ తప్పు అయిపోతుంది. కాబట్టి ఏ అండ్ బి ఎక్కడెక్కడ ఉందో అది తీసేద్దాం కలిసికట్టుగా. ఏ అండ్ బి ఎక్కడ లేదు కాబట్టి మళ్ళీ బ్యాడ్ లక్ వచ్చింది. బట్ మనం ఇక్కడ కామన్ సెన్స్ యూజ్ చేయాలి. నౌ యూ హ్యావ్ టు యూజ్ కామన్ సెన్స్. సో స్టేట్మెంట్ 3C అండ్ D చూద్దాం. This is an unmanned autonomous survey craft and can be used easy for maritime traffic even in shallow water. అతి తక్కువ లోతున్నటువంటి ప్రాంతాల్లో కూడా unmanned అంటే మనుషులు దానిపైన ఎక్కాల్సిన అవసరం లేదు, రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు అంటున్నారు. మరి ఇక్కడ అన్మాండా కాదా అని ఒక డౌట్ వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ డి కూడా చూద్దాం. ద క్రాఫ్ట్ డస్ ద హైడ్రోగ్రాఫిక్ అండ్ ఓషనోగ్రాఫిక్ సర్వేస్ అండ్ ప్రొవైడ్ రియల్ టైమ్ డాటా ట్రాన్స్మిషన్ ఓవర్ లాంగ్ టైమ్. సింపుల్ అండి, ఇంత పెద్ద క్రాఫ్ట్ తయారు చేస్తాం, అది ఏం చేస్తుంది, రియల్ టైమ్ ప్రాసెస్లో మనకి డాటా అందజేస్తుంది, అది హైడ్రోగ్రాఫిక్ సర్వే చేస్తుంది, అనగా మనకి సముద్ర లోతుల్లో ల్యాండ్ ఫామ్స్ ఏ విధంగా ఉన్నాయన్న పూర్తి డాటాని ఇస్తుంది. కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ డి ఉండాలి, అన్నిట్లో ఆప్షన్ డి ఉంది. సో లక్కీగా అన్నిట్లో ఆప్షన్ డి ఉంది, మళ్ళీ మనం ఆగిపోయాం ఒక దగ్గర. ఓకే, సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే మన నాలెడ్జ్ టెస్ట్ చేయాలి. మనం ఇది ఎక్కడైనా చదువున్నామా, లేదంటే కామన్ సెన్స్ కనుక యూజ్ చేస్తే మనకి నేషనల్ టెక్నాలజీ సెంటర్ ఫర్ పోర్ట్స్ వచ్చేసి చెన్నైలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఉండాలి. సో నౌ మనకి ఏడి అన్న కావాలి, ACD అన్న కావాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇలా కొత్త టెక్నాలజీస్ ఏవచ్చినా కూడా హైడ్రోగ్రాఫికల్లీ లేదంటే ఓషనోగ్రఫీకి సంబంధించి అది దాదాపుగా అన్మాండ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఆప్షన్ సి కూడా ఉంటుంది. సో ACD విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్ అకార్డింగ్లీ. బట్ మీరు కనుక ఇది కరెంట్ అఫేర్ చదివి ఉంటే యూ మైట్ బి వెరీ లక్కీ. కానీ ఎలిమినేషన్ పద్ధతి అంటే బికాస్ ఆఫ్ యువర్ ప్రీవియస్ నాలెడ్జ్, మీకున్నటువంటి పూర్వ అనుభవం కానివ్వండి, మీరు సాల్వ్ చేసినటువంటి టెస్ట్ సిరీస్, ముఖ్యంగా ప్రీవియస్ ఇయర్ సాల్వ్ చేసిన వారికి దే కెన్ ఎలిమినేట్ దిస్. ఓకే, ఆ విధంగా ఎలిమినేట్ చేయవచ్చు. లేదు అంటే ఖచ్చితంగా మీరు డాక్యుమెంట్ చదివి ఉండాలి. సో దానికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు మీరు, సోలార్ పవర్డ్ అన్మాన్డ్ అటానామస్ సర్వే క్రాఫ్ట్. ఇది డైరెక్ట్ న్యూస్ పేపర్ ప్రింట్ అండి. సోలార్ పవర్డ్ అన్మాన్డ్ అటానామస్ ఎయిర్ సర్వే క్రాఫ్ట్ డెవలప్డ్ బై NTCPWC IIT మద్రాస్
బిగిన్ ఫీల్డ్ టెస్ట్ ఆఫ్ ద చెన్నై కోస్ట్ అట్ కామరాజా పోర్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఒరిజినల్ డాక్యుమెంట్ కాబట్టి ఇవన్నీ పాయింట్స్ ఇందులో వచ్చేసాయి చూడండి. అదొక అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అని తెలుసుకున్నాము, అది ఐఐటి మద్రాస్ వారి ఆధ్వర్యంలో నిర్మించామని తెలుసుకున్నాము, ఓకే రియల్ టైమ్ డాటా ఇస్తుందని కూడా తెలిసిపోతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఆబ్వియస్లీ ఈ క్వశ్చన్కి ఏసీడి అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ రబీ క్రాప్స్కి ఎన్ని క్రాప్స్కి ఎంఎస్పి అనౌన్స్ చేసింది అంటున్నారు. మనం మామూలుగా ఈ క్వశ్చన్ కూడా చాలా తొందరపడిపోతాం, ఎందుకంటే 24 క్రాప్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఎస్, ఎంఎస్పి భారతదేశంలో ప్రస్తుతం ఎంఎస్పి ఎన్ని రకాల పంటలకు ఇస్తున్నామంటే పూర్తిగా 24 పంటలకు ఇస్తున్నామని మాత్రం మనకు తెలుసు. కానీ ఇక్కడ అడిగింది ఏంటి అండి, 2022-23 సీజన్లో దేనికి, ఖరీఫ్ క్రాప్స్కి, చిన్న కరెక్షన్, ఖరీఫ్ క్రాప్స్కి, ఖరీఫ్లో ఉన్నటువంటి ఎన్ని క్రాప్స్కి ఇచ్చారు అని చెప్తున్నారు. కేవలం ఖరీఫ్కి అడుగుతున్నారు, ఖరీఫ్ ప్లస్ రబీ అడిగితే, ఖరీఫ్ ప్లస్ రబీ అడిగితే 24 కరెక్ట్ అవుతుంది, కానీ అడిగింది కేవలం ఖరీఫ్ క్రాప్. సో దానికోసం కూడా నేను మీకు ఆథెంటికేటెడ్ డాక్యుమెంట్ ఒకటి ప్రొవైడ్ చేస్తానండి. హియర్ యూ కెన్ సీ, కొంచెం బ్రైట్నెస్ డల్గా ఉంటే సారీ. సో ఖరీఫ్ క్రాప్స్ ఇది 2022-23 గాను పెంచినటువంటి రేట్లు, ఎన్ని క్రాప్స్కి ఇచ్చారు అంటే ఇక్కడ చూడొచ్చు, ప్యాడీ, ఓకే వరి దాంట్లో 2 రకాలు, తర్వాత జోవార్ దాంట్లో 2 రకాలు, బాజ్రా, రాగి, మేయిస్, తుర్ దాల్, మూంగ్ దాల్, ఉర్ద్ దాల్, గ్రౌండ్నట్, సన్ఫ్లవర్ సీడ్, సోయాబీన్, ససమి అండ్ నైగర్ సీడ్ అండ్ లాస్ట్ కాటన్. ఇక్కడే మీరు నెంబర్ చూడొచ్చు, 14 రకాల క్రాప్స్. మళ్ళీ ఇక్కడ రబీకి వెళ్ళిపోతే మళ్ళీ మీకు ఇంకో 24 వచ్చేస్తాయి చూడండి, ఇంకో 10 క్రాప్స్ ఇక్కడ యాడ్ అయిపోయాయి. టోటల్గా అయితే 24, కానీ కేవలం ఖరీఫ్ అడిగాడు కాబట్టి ఈ నెంబర్ చూడొచ్చు మీరు, 14 క్రాప్స్ ఉన్నాయి. ఆ 14 క్రాప్స్ని కూడా మీరు ఇక్కడ నోట్ చేసేసుకోవచ్చు. ఓకే, దీన్ని కూడా మనం ఎంఎస్పి అనే టాపిక్ పైన కరెంట్ అఫేర్స్లో ఒకసారి డిస్కస్ చేసాం, కానీ ఐ హోప్ ఐ హ్యావ్ ఇన్ డిస్కస్ ఇన్ సచ్ డీటెయిల్. ఇంత డీటెయిల్గా చేసి ఉండకపోవచ్చు, కానీ ఆన్సర్ వచ్చేసి ఎంత అండి, 14 ఖరీఫ్ క్రాప్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, జీనోమ్ వ్యాలీ ఇన్ హైదరాబాద్. మనం తెలంగాణ కరెంట్ అఫేర్స్ చేసేటప్పుడు జీనోమ్ వ్యాలీ గురించి కూడా నేర్చుకున్నాం, ఎందుకండి, బయాలజికల్ ఈ అనే సంస్థ, కృష్ణ ఎల్లా గారి బయాలజికల్ ఈ అనే సంస్థ ఇటీవల కాలంలో జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది అని కూడా చదివాం. ఓకే, సో జీనోమ్ వ్యాలీ దేనికి సంబంధించింది ఇప్పుడు? ఓకే, సింపుల్, బయాలజికల్ ఈ అంటే ఒక ఫార్మా సెక్టార్కి సంబంధించినటువంటి సెగ్మెంట్. అలానే ఇక్కడ పేర్లోనే ఉంది, జీనోమ్ అంటే ఒక మెడిసిన్కి సంబంధించినటువంటిది. సో అలా చూసినప్పుడు మన ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా బయోటెక్ అండ్ లైఫ్ సైన్సెస్ క్లస్టర్. వెరీ ఈజీ, అందరు పెట్టుంటారు ఐ హోప్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సెప్టెంబర్ నెలలో కరెంట్ అఫేర్స్ ఇస్తారని దాదాపు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, కానీ ఇవ్వడం జరిగింది. లక్కీగా రివైజ్ చేసిన వారికి, వీడియోస్ చూసిన వారికి లక్కీగా ఉంటారు. ఓకే, సో డైలీ న్యూస్ పేపర్ చదివిన వారికి చాలా ఈజీ. సో ఇక్కడ ఏమడుగుతున్నారంటే, భారతదేశపు అతి పొడవైన రబ్బర్ డ్యామ్ గురించి అడుగుతున్నారు. ఏంటండి, లాంగెస్ట్, ఇండియాస్ లాంగెస్ట్ రబ్బర్ డ్యామ్. రబ్బర్ డ్యామ్ అంటే ఏంటో నేను చెప్తానులే అండి. సో ఫస్ట్ ఇది చూద్దాం, సెప్టెంబర్ 2022లో భారతదేశపు అతి పొడవైన రబ్బర్ డ్యామ్ని ఎక్కడ కట్టారు అని అడిగితే అది బీహార్ రాష్ట్రంలో నిర్మించడం జరిగింది. బీహార్ రాష్ట్రంలో, ఆ బీహార్ రాష్ట్రంలో ఫాల్గు అనే ఒక నది ఉందన్నమాట. ఫాల్గు అనే ఒక నది, అది చాలా చిన్న నది అండి, పెరీనియల్ రివర్, అంటే వర్షాలు పడినప్పుడు ఆ నది ఎండిపోతుందన్నమాట. ఇక్కడ విష్ణు ఘాట్ కూడా ఉంటుంది, విష్ణు ఘాట్. ముఖ్యంగా ఈ యొక్క నదిని వారు దేనికి వాడతారంటే ఒక పుణ్యక్షేత్రంగా వాడుకుంటూ అక్కడ పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారన్నమాట. పిండ ప్రదానాలు చేసేందుకు ఈ నదిలో ఎల్లప్పుడూ నీళ్లు ఉండడం అనేది వాళ్ళకు అవసరం, కానీ అది ఎండిపోతూ వస్తుంది. అయితే ఆ నదిలో నీటి నిల్వని పెంచేందుకు, నీటి నిల్వని స్టోర్ చేసేందుకు గాను ఆ నదిపైన ఒక రబ్బర్ డ్యామ్ కట్టడం జరిగింది. రబ్బర్ డ్యామ్ అంటే మనకి మామూలుగా రబ్బర్తో నిర్మించినటువంటి ఒక స్టాప్ అన్నమాట. ఈ విధంగా ఇక్కడ నీళ్లు ఉంటాయి, ఒక 2 మీటర్ల పొడవైన ఒక రబ్బర్ డ్యామ్ని అక్కడ పెడతాం, అంతే. ఓకే, సింపుల్గా. సో ఇక్కడ ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. ద డ్యామ్ ఈజ్ నోన్ యాజ్ గయాజీ డ్యామ్. ఇది కరెక్ట్ అండి, ఆ డ్యామ్ని గయాజీ డ్యామ్ అనే పిలుస్తాము.
ఓకే, అది ఏ నదిపైన నిర్మించుకున్నాము? ఇప్పుడే చెప్పాను కదా, ఫాల్గు అనే నదిపైన నిర్మించుకున్నాం. ఎస్, ఫాల్గు అనే నది ఏ రాష్ట్రంలో ఉందండి? బీహార్ రాష్ట్రంలో లాంచ్ అయింది కాబట్టి ఇక్కడ ఒడిస్సా అని ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ సి వచ్చేసి తప్పు. ఓకే, సో నెక్స్ట్ ఈ యొక్క ఆప్షన్ నెంబర్ డి చూడండి, ఏమిచ్చాడు? ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ఐఐటి రూర్కీ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. సో ఇది మీకు తెలుసో తెలీదో పక్కకు పెట్టేసుకుందాం ఒకసారి. నెక్స్ట్, శ్రీ గజేంద్ర సింగ్ షికావత్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి ఇనాగురేటెడ్ దిస్ డ్యామ్. ఇది కూడా తెలుసో తెలీదో అని పక్కకు పెట్టేసుకుందాం. కానీ మీ ఆన్సర్లో ఏముండాలండి? ఏ, బి రెండు ఉండాలి. సో ఇక్కడ ఏ, బి రెండు ఉన్నటువంటివి మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఈ గయాజీ డ్యామ్ అనే డ్యామ్ని ఎవరు లాంచ్ చేశారంటే నితీష్ కుమార్ గారు, బీహార్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి నితీష్ కుమార్ గారు లాంచ్ చేశారు. సో ఇక్కడ ఆప్షన్ ఈ తప్పు, ఆప్షన్ ఈ తప్పు కాబట్టి మనకి మరో రెండు ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయాయి. మరో రెండు ఆప్షన్లు ఇక్కడ వరకు ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ డి, ఇప్పుడు ఆప్షన్ నెంబర్ సి తప్పు కాబట్టి ఇది కూడా వెళ్ళిపోయింది. సో మూడు వెళ్ళిపోయాయి కాబట్టి మిగిలినటువంటి ఆప్షన్ ఏబిడి. మీకు ఐఐటి రూర్కీ వారు ఇన్వాల్వ్ అయ్యారా లేదా అని తెలియకపోయినప్పటికీ ఇది ఒక్కటి ఎలిమినేట్ చేస్తే మీకు వచ్చేస్తుందనే ఆన్సర్. సో బట్ ఐఐటి రూర్కీ వారు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఈ యొక్క డ్యామ్ అనేది నిర్మించడం జరిగింది. నోట్ చేసుకోవాలి, ఈ క్వశ్చన్ మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఐ హోప్ యుల్ నోట్ డౌన్ ఆల్ దిస్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, కాయ్ చట్నీ గురించి ఇక్కడ వచ్చిందనమాట. మనం ఈ కాయ్ చట్నీని చాలా క్లియర్గా జూలై యొక్క కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేశాం. ఇతర కరెంట్ అఫేర్స్ చెప్పే వాళ్ళు కూడా దీన్ని చెప్పడం జరిగింది కాబట్టి ఇట్స్ ఎ వెరీ ఈజీ క్వశ్చన్ కంపారేటివ్లీ. కాయ్ చట్నీ అనేది దేనికి సంబంధించింది అండి? చీమలతో తయారు చేసినటువంటి చట్నీ, యాంట్ చట్నీ. దీనికి జిఐ ట్యాగ్ కావాలి. ఏంటండి? జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కావాలి అని చెప్పేసి ఒడిస్సాకి చెందినటువంటి మయూర్భంజ్ రీజియన్ వాళ్ళు కోరుకుంటున్నారని కూడా నేర్చుకున్నాం. ఈ కాయ చట్నీలో ఐరన్ శాతం ఎక్కువ, ఈ యొక్క చీమల యొక్క జాతి గురించి కూడా మనం డిస్కస్ చేసాం. సో సింపుల్గా కాయ చట్నీ, ఇటీవల కాలంలో జిఐ ట్యాగ్ కోరినటువంటి కాయ చట్నీ ఏ రాష్ట్రానికి చెందింది అన్నప్పుడు అది ఒడిస్సా మయూర్భంజ్ రాష్ట్రానికి చెందిందిగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో ఎ డైరెక్ట్ క్వశ్చన్, నాట్ మచ్ టు థింక్. సో కాయ్ చట్నీకి సంబంధించినటువంటి డైరెక్ట్ ఆర్టికల్ మనకి హిందూలో కనిపిస్తుందండి. ఇది హిందూ నుంచి స్క్రీన్ షాట్. విత్ జిఐ ట్యాగ్ మయూర్భంజ్ సూపర్ ఫుడ్ యాంట్ చట్నీ సెట్ టు ఫైండ్ ఆన్ మోర్ టేబుల్స్. మనం డిస్కస్ కూడా చేసాం, ఒకవేళ ఈ యాంట్స్ని జిఐ ట్యాగ్ ఇస్తే ఎక్కువ మంది దీన్ని తింటూ ఉంటారు. అలా తినడం ద్వారా ఈ చెట్ల పైన ఉన్నటువంటి ఈ యొక్క చీమలు ఏవైతే చిన్న చిన్న హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్ని చంపేస్తాయో, అలా చంపకపోయినప్పుడు ఆ చెట్టు మొత్తం కూడా వ్యాధితో చనిపోయే అవకాశం ఉంది, ఈ చీమ జాతి అంతరించిపోయే అవకాశం ఉంది అని కూడా మనం డిస్కస్ చేసాం. సో వీఆర్ లక్కీ దట్ సమ్ క్వశ్చన్స్ ఆర్ కమింగ్. చూద్దాం ఇంకా ఎక్కువ పర్ఫెక్ట్గా ఏమొస్తాయో. నెక్స్ట్, దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా ఈజీ క్వశ్చన్, ఎలిమినేషన్ పద్ధతి తెలిస్తే. అది ఏంటి అంటే, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు ఎవరండి? ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు జూలై 2022లో ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం ఏం రిపోర్ట్ ఇచ్చారు? ఇంటర్నెట్ ఇండియా అనే ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం కిందిచ్చిన వాటిలో ఏది సరైనది అని అడుగుతున్నారు. ఏది సరైనది అడిగారా, ఏది సరైనది కాదు అడిగారా కూడా తెలుసుకోవాలి. సో దిస్ ఇస్ ఎ వెరీ లాంగ్ ఎగ్జాస్టివ్ క్వశ్చన్ అండి. కానీ మీరు ఇక్కడ ఒక్క ఆప్షన్ చూడాలండి ఖచ్చితంగా. అదేంటి అంటే, ద నెంబర్ ఆఫ్ ఫిమేల్ ఇంటర్నెట్ యూజర్స్ ఆర్ మోర్ దెన్ మేల్ ఇంటర్నెట్ యూజర్స్. భారతదేశంలో మహిళల పురుషుల కంటే మహిళలు ఎక్కువ శాతం ఇంటర్నెట్ వాడుతున్నారు అని ఇచ్చారు. పురుషుల కంటే మహిళలు ఎక్కువ శాతం ఇంటర్నెట్ వాడుతున్నారు అని ఇచ్చారు. ఇది ఒక్క ఆప్షన్ మీరు ఎలిమినేట్ చేస్తే చాలు, ఆప్షన్ సి తప్పు. ఆబ్వియస్గా తప్పు కాబట్టి ఇందులో ఆప్షన్ సి ఉంది కాబట్టి ఇది తప్పు, ఇందులో ఆప్షన్ సి ఉంది ఇది తప్పు, ఇందులో ఆప్షన్ సి ఉంది ఇది తప్పు. సో మిగిలింది ఏంటి? ఏబిడిఈ. ఒకవేళ మీరు ఒక్కట ఎలిమినేట్ చేయగలిగినప్పుడు ఈ క్వశ్చన్ మీకు వచ్చేసింది. కానీ అథెంటికేటెడ్ డాటా కనుక చూసినట్టయితే, సో దిస్ ఈజ్ అ డైరెక్ట్ ఫైల్ అండి, ఆ యొక్క రిపోర్ట్ న్యూస్ పేపర్ ఆర్టికల్ నుంచి తీయడం జరిగింది నేను. సో ఇక్కడ ఇచ్చాడు, ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్ ప్రకారము భారతదేశంలో 2025 కల్లా దాదాపు 99 మిలియన్ ఇంటర్నెట్ యూజర్స్ చేరుకుంటాం. అందులో రూరల్ ఇండియా ఎక్కువ గ్రోత్ని చూపిస్తుంది అని చెప్పారు. అలానే ఇక్కడ చూడండి,
In India, around 346 million Indians are engaged. Entandi 346 million Indians vachesi e-commerce transactions lo unnaru ani cheptunnaru. Adhe statement, similar statement ikkada kanipistundi chudandi. See, around 346 million Indians are engaged in online transactions. Correct kadandi? So next, ఇది చూడండి. The number of digital transactions in India is greater than USA. చాలా మంది ఇది తప్పు అనుకుంటారు. ఎందుకంటే అరే యూఎస్ఏ అంత పెద్ద దేశం, అంత డెవలప్డ్ దేశం, మనం అంత ట్రాన్సాక్షన్స్ ఎలా రీచ్ అవుతాంలే అనేసి కొట్టేస్తాం దాన్ని. కానీ ఇక్కడ స్టేట్మెంట్ చూడొచ్చు, డైరెక్ట్గా ఉంది మనకి. యా ఇక్కడ చూడండి, ఇన్ ద నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ e-commerce and digital payments, a number which is greater than total USA population estimated 331 million. USA kante atyadhika digital transactions chesedi maname ani chepesi statement clear ga cheptundi. Inko vishayam andi, ikkada common sense use chesthe mana population paranga chusukunappudu, manam chese chinna chinna transaction numbers chusukunappudu bharat deshame ati peddadi ani telisipothundi. So this is what. సో ఇక్కడ మనకి 900 మిలియన్ యూజర్స్ బై 2025 అన్నాడు. సో అది కూడా ఉంది 900 బై 2025. సో ఆబ్వియస్లీ మన ఆన్సర్ వచ్చేసి ABDE. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆజాదీగా అమృత్ మహోత్సవ్ గురించి క్వశ్చన్ వచ్చిందండి. ఇదంతా ఈజీ క్వశ్చన్ అయితే కాదు, చాలా కాంప్లెక్స్ క్వశ్చన్. మనకి ఇచ్చినటువంటి టైం ఫ్రేమ్లో మనకు తెలిసినటువంటి నాలెడ్జ్ నుంచి ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయడం దాదాపుగా చాలామంది కష్టం. అదృష్టంలో కలిగి ఉంటే వీఆర్ వెరీ హ్యాపీ. బట్ లెట్ సి, ఆజాదీగా అమృత్ మహోత్సవ్కి సంబంధించినవి కిందవి ఏమిటి అనేసి అడుగుతున్నారు. మనందరికీ తెలుసు, భారతదేశం 75వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద ఆజాదీగా అమృత్ మహోత్సవ్ అనే ప్రోగ్రాం చేస్తున్నాం. ఈ ప్రోగ్రాం కింద హర్ ఘర్ తిరంగా అనే ఒక ప్రోగ్రామ్ని కూడా మనం చూసాం. దాదాపుగా మన అందరికీ కూడా తెలిసినటువంటి ఒక పెద్ద ఆప్షన్ ఇందులో హర్ ఘర్ తిరంగా, డి. కానీ మన బ్యాడ్లకి ఏంటి అంటే డి వచ్చేసి మూడిట్లో ఉంది. ఓకే, కానీ ఆగే బడో అనేది లేదు మన క్యాంపెయిన్లో. ఓకే, అలానే జయహో తిరంగా కూడా లేదు. జయహో తిరంగా అనేది రిపబ్లిక్ డే రోజు మనం చేసుకున్నటువంటి ఒక క్యాంపెయిన్, 26 జనవరి రోజు మనం చేసుకున్నటువంటి ఒక క్యాంపెయిన్ కానివ్వండి, మనకి జయహో తిరంగా లేదు. ఓకే, సో జయహో తిరంగా ఈ క్యాంపెయిన్లో పార్ట్ కాదు కాబట్టి సి ఆప్షన్ని తీసేసుకుంటే సో ఈ రెండు వెళ్ళిపోయాయి నాకు. అలానే ఇప్పుడు ఇవి రెండు మిగిలాయి, బిఈ BDE ABE. ఓకే, ఆగే బడో కూడా లేదండి క్యాంపెయిన్లో. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి BDE. చాలా కాంప్లెక్స్ క్వశ్చన్, ఎందుకంటే మనం ఈవెన్ ఆజాదీగా అమృత్ మహోత్సవ్ డైరెక్ట్ పోర్టల్కి వెళ్ళినప్పుడు కూడా సెలబ్రేషన్స్ అని చెప్పేసి ఏ విధమైన సెలబ్రేషన్స్ లేదా ఏ విధమైన ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారన్నప్పుడు ఈ ఒక్క డాక్యుమెంటే దొరుకుతుంది మనకి. ఏంటి, మినిస్ట్రీస్ మరియు డిపార్ట్మెంట్ వారు కొన్ని సెలబ్రేషన్స్ చేస్తారు, రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన సెలబ్రేషన్స్, ఇతర దేశాల్లో కూడా మన ఏదైతే డిప్లొమాట్స్ ఉంటారో వాళ్ళు కూడా సెలబ్రేట్ చేస్తారు, అలానే ఐకానిక్ ఈవెంట్స్ అంటే ఆజాదీగా అమృత్ మహోత్సవ్ లాంటివి, అలానే థీమ్ బేస్డ్ ఈవెంట్స్ కూడా చేస్తారు. అవి ఎలాంటివి, యాక్షన్ అట్ ద రేట్ 75, ఉమెన్ అచీవ్మెంట్స్ అట్ ద రేట్ 75, ఫ్రీడమ్ స్ట్రగుల్స్ అట్ ద రేట్ 75 అండ్ రిసాల్వ్ అట్ ద రేట్ 75 అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయని తెలుసు. కానీ ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ క్వశ్చన్, అంత ఈజీ అయితే కాదు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ గురించి ఒక అద్భుతమైన క్వశ్చన్ వచ్చిందండి. దీన్ని కూడా మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేసి ఉండుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ టెస్ట్లు ఎక్కువగా చేసిన వారికి, ఎలిమినేషన్లో చూస్తే ఎప్పుడూ కూడా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా తప్పు ఉంటుందండి. అది ఎలాంటివంటే నెంబర్స్కి సంబంధించిన క్వశ్చన్స్. ఏంటి, నెంబర్స్కి సంబంధించిన క్వశ్చన్ దాదాపుగా తప్పయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో స్టేట్మెంట్స్ ఒక్కొక్కటిగా చూడండి. ఫస్ట్గా, ఏ టోటల్ ఆఫ్ 9 ఇండియన్ కంపెనీస్ హ్యావ్ ఎంటర్డ్ ద లిస్ట్. మీకు తెలియదు ఈ క్వశ్చన్, అసలే తెలియదు అనుకుందాం. సో ఇది పక్కకు పెట్టుకుందాం. 5 ఆఫ్ దెమ్ ఆర్ ప్రైవేట్ అండ్ 4 ఆఫ్ దెమ్ ఆర్ స్టేట్ ఓన్డ్ అంటున్నారు. 5 ప్రైవేట్ కంపెనీలు 4 గవర్నమెంట్ కంపెనీలు ఉన్నాయి ఈ పూర్తి లిస్టులో భారతదేశం నుంచి వెళ్ళినటువంటివి అంటున్నారు. సో ఇది తెలీదు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంటర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇది అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి, మనకు చెప్తుంది మన కామన్ సెన్స్. సో ఇది పెట్టేసుకుందాం.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ టాటా గ్రూప్ ఆర్ అమాంగ్ ద ప్రైవేట్ మెంబర్స్ ఆబ్వియస్గా ఉంటాయి. భారతదేశపు అతిపెద్ద సంస్థలైనటువంటి రిలయన్స్ టాటా లేకుండా ఫార్చ్యూన్ 500 అనేది ఉండదు. కాబట్టి ఇవి ప్రైవేట్ సెగ్మెంట్ కాబట్టి ఇది కూడా ఉంది. నెక్స్ట్ ఓఎన్జీసీ అండ్ బీపీసీఎల్ ఆర్ అమాంగ్ పబ్లిక్ సెక్టార్ ఫర్మ్స్ అంటున్నాడు. ఓఎన్జీసీ అనేది చాలా పెద్ద సంస్థ అండి. ఈ రెండు సంస్థలు కూడా మనకి మహారత్న సంస్థలు, మహారత్న సంస్థలు భారతదేశంలో. ఓఎన్జీసీకి అయితే ప్రపంచవ్యాప్తంగా ఓఎన్జీసీ విదేశ్ అనే పేరు పైన, ఓఎన్జీసీ విదేశ్ విదేశ్ అనే పేరు పైన ఇతర దేశాల్లో కూడా ఆయిల్ ఎక్స్ట్రాక్షన్లో పాలు పంచుకుంటుంది కాబట్టి ఇది కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ సిడిఈ ఎక్కడుందో చూడాలి. సో సిడిఈ ఇక్కడ లేదు, సిడిఈ ఇక్కడ లేదు, కేవలం ఇక్కడే ఉంది. సో మీకు ఇవి రెండు తెలియకపోయినా మీరు ఈ ఆప్షన్ పెట్టేస్తారు. సరే, కొంతమంది అంటారు సార్ నాకు ఈ ఆన్సర్ కూడా తెలీదు, కానీ మీకు సిడి ఉన్నట్టు తెలిసిపోయింది. ఏం తెలిసిపోయిందండి? సిడి ఉన్నట్టు తెలిసిపోయింది. సో ఇవి రెండు వెళ్ళిపోయాయి, మీకు మిగిలింది ఇది. సో నేను మీకు చెప్పానండి, నెంబర్స్ ఉన్నటువంటి స్టేట్మెంట్స్ దాదాపుగా తప్పవుతాయి, దాదాపుగా తప్పవుతాయి. అనగా ఈ రెండిట్లో ఈ రెండు తప్పవచ్చు, లేదంటే ఒకటి తప్పవచ్చు, లేదా ఈ రెండు కూడా కరెక్ట్ అవ్వచ్చు. కానీ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఇది తప్పు అయిపోతుంది అని తెలిసిపోతుంది. బి ఈజ్ రాంగ్, బి ఈజ్ రాంగ్. కాబట్టి ఆన్సర్ ఏసీడి. మీకు దానికి సంబంధించినటువంటి అథెంటికేటెడ్ నాలెడ్జ్ కూడా ఇక్కడ చూడండి. మనకు భారతదేశంలో మొత్తం కూడా 9 కంపెనీలు ఫార్చ్యూన్ 500 లిస్ట్లో చోటు దక్కించుకున్నాయి. దాంట్లో చూడండి, ఎల్ఐసి వచ్చేసి ప్రభుత్వ రంగ సంస్థ. ఏంటండి? ఎల్ఐసి వచ్చేసి ప్రభుత్వ రంగ సంస్థ. అలానే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రభుత్వ రంగ సంస్థ. ఓఎన్జీసీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ. భారత్ పెట్రోలియం ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఎన్నున్నాయని ప్రభుత్వ రంగ సంస్థలు? 5 ఉన్నాయి. 5 గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్, 4 ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి. 4 ప్రైవేట్ కంపెనీస్, అందులో 2 టాటా కంపెనీస్, టాటా మోటార్స్, టాటా స్టీల్స్, ఒకటి వచ్చేసి రాజేష్ ఎక్స్పోర్ట్స్, ఇంకోటి వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్. సో ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? 5 కంపెనీస్ బిలాంగ్ టు ప్రైవేట్ అంటున్నాడు, కానీ ప్రైవేట్ 4 ఉన్నాయి. అంటే ఆపోజిట్ ఇచ్చాడు, 5 గవర్నమెంట్ బదులు 5 ప్రైవేట్, 4 గవర్నమెంట్ అంటున్నాడు. కాబట్టి స్టేట్మెంట్ బి తప్పు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏసీడిఈ. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఎక్స్పెక్ట్ చేయాల్సిన క్వశ్చన్. మీరు కనుక తెలంగాణకి సంబంధించిన అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తే వారికి ఇష్టమైన టాపిక్స్ ఏంటివి తెలంగాణ టీఎస్పీఎస్సీ కంటే? ఫస్ట్ ఇష్టమైన టాపిక్ జిఏ ట్యాగ్. ఆ తర్వాత తెలంగాణ నుంచి ఎవరెవరికి పద్మ అవార్డ్స్ వచ్చాయో ఆ క్వశ్చన్స్ అడగడం కూడా వారికి చాలా ఇష్టం అన్నమాట. ప్రీవియస్ ఇయర్స్ చేసిన వారికి అది అర్థమైపోతుంది. అయితే పద్మ అవార్డ్స్ ఇచ్చారు కదా, తెలంగాణ నుంచి 4 ముఖ్యమైన వ్యక్తులకి పద్మ అవార్డ్స్ వచ్చాయండి. మన మొగలయ్య గారికి, కిన్నెర వాయిద్యకారుడైనటువంటి మొగలయ్య గారికి పద్మశ్రీ, పద్మజారెడ్డి గారికి, ఎవరైతే కాకతీయం అనే ఒక డ్యాన్స్ ఫామ్ని రామప్ప టెంపుల్ పైన మరియు ముఖ్యంగా 1000 స్తంభాల గుడి పైన ఉన్నటువంటి శిల్పకళలను చూసి కాకతీయం అనే ఒక అంతరించిపోయిన డ్యాన్స్ ఫామ్ని రివైవ్ చేసినందుకు గాను పద్మజారెడ్డి గారికి, అలానే మన గుస్సాడి డ్యాన్సర్ అయినటువంటి గుస్సాడి డ్యాన్సర్ కానివ్వండి, లేదంటే మన రామచంద్రయ్య గారికి కానివ్వండి, వీరందరికీ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగానే కృష్ణ ఎల్లా, సుచరిత ఎల్లా గారు వీరిద్దరు కూడా మన బయోటెక్నాలజీకి సంబంధించి, భారత్ బయోటెక్కి సంబంధించిన వారండి వీరు. సో వీరికి సంబంధించి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో వీరికి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చారు? మెడిసిన్ విభాగం అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది తప్పు అయిపోయింది అన్నమాట. అడిగారు, నాట్ కరెక్ట్లీ అన్నాడు, నాట్ కరెక్ట్లీ అన్నాడు. మనందరికీ తెలుసు గులాం నబీ ఆజాద్ గారికి ఈ సంవత్సరం మనము ఇవ్వడం జరిగింది. కాబట్టి గులాం నబీ ఆజాద్ పబ్లిక్ అఫేర్స్ కరెక్టే, సైరస్ పూనావాలా ట్రేడ్ ఇండస్ట్రీ కరెక్టే. వీరిద్దరు కూడా సేమ్ సెగ్మెంట్కి సంబంధించినవి కాబట్టి ఇది కూడా ట్రేడ్ ఇండస్ట్రీ ఉండాలి. ఓకే, సో ఆన్సర్ ఇస్ కృష్ణ అండ్ సుచరిత ఎల్లా గారు, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగం అండి, మెడిసిన్ కాదు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది మనం కామన్వెల్త్ గేమ్స్ గురించి మనం కరెంట్ అఫేర్స్లో చేసాం, బిర్మింగ్హామ్లో జరుగుతున్నాయి ఇంగ్లాండ్లో అని కూడా మనం తెలుసుకుందాం 2022 కామన్వెల్త్ గేమ్స్లో. కానీ అన్లక్కీగా మనమైతే కరెంట్ అఫేర్స్లో ఏ దేశానికి ఎన్ని మెడల్స్ వచ్చాయో తెలుసుకోలేదు.
ఎందుకంటే మనం దీన్ని జూలై కరెంట్ అఫైర్స్లో చేసాం, జూలై కరెంట్ అఫైర్స్లో చేసాం కాబట్టి ఆ తర్వాత మనం ఆగస్టు కూడా తక్కువ చేసాం కాబట్టి ఈ విధమైన ఇబ్బంది పడ్డాం మనం. కానీ ఇక్కడ కూడా మీరు కామన్ సెన్స్ యూజ్ చేయొచ్చు. పెద్ద దేశం ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆబ్వియస్లీ భారతదేశంకి చాలా తక్కువ వస్తాయన్న విషయం కూడా మనకు తెలుసు. ఓకే, ఆ విధంగా చూస్తే భారతదేశం ఫస్ట్ పొజిషన్లో ఉండదు. అయితే ఫస్ట్ పొజిషన్లో అయితే కెనడా అని ఉండాలి లేదా ఆస్ట్రేలియా అని అయి ఉండాలి. ఓకే, కానీ ఆస్ట్రేలియా అని అయి ఉండాలి, కెనడా అని అయి ఉండాలి. సో మనకి మిగిలేటివి ఏంటివి, ఇవి రెండు మిగులుతాయి, ఏ సి మిగులుతాయి. సో నేను ఇవి రెండు ఎలిమినేట్ చేస్తాను. ఇంగ్లాండ్ అయ్యే అవకాశం ఉండదు, చిన్న దేశం కదా. సో అదేవిధంగా భారతదేశము వన్ ఆఫ్ ద లీస్ట్ అన్నయి ఉండాలి. ఓకే, సో భారతదేశం వన్ ఆఫ్ ద లీస్ట్ అన్నయి ఉండాలి లేదా లాస్ట్ కన్నయి ఉండాలి. కానీ భారతదేశం ఈసారి అన్నిటికంటే లీస్ట్ కాలేదు, లీస్ట్ కాలేదు. సో ఇక్కడ మీరు రెండు ఆప్షన్స్లో మిగిలిపోతారు. మీరు లక్కీగా ఉంటే ఈ ఆప్షన్ పెడతారు, అన్లక్కీగా ఉంటే ఈ ఆప్షన్ పెడతారు. కానీ అఫీషియల్ డేటా కనుక చూస్తే, మీరు డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి కనుక చూసినట్టయితే టాప్ మెడల్స్ వచ్చేసి ఆస్ట్రేలియాకి వచ్చాయండి. ఆస్ట్రేలియాకి వచ్చాయి, మొత్తం 2000 మెడల్స్ అందుకుంది. సెకండ్ హైయెస్ట్ వచ్చేసి ఇంగ్లాండ్కి వచ్చాయి. థర్డ్ వచ్చేసి కెనడా. ఇండియా ఫోర్త్ ప్లేస్లో ఉంది, న్యూజిలాండ్ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. కాబట్టి ఈ డేటాని కనుక మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందండి, సిబిఏఈడి. హైయెస్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా, సెకండ్ హైయెస్ట్ వచ్చేసి ఇంగ్లాండ్కి వచ్చాయి, థర్డ్ హైయెస్ట్ కెనడా, లాస్ట్ లీస్ట్ వచ్చేసి న్యూజిలాండ్కి వచ్చాయి. కాబట్టి సిబిఏఈడి వచ్చేసి దీనికి కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ విన్ బ్యాగ్స్. ఇది ఆగస్టులో మనం చేసామండి ఎక్సర్సైజ్ విన్ బ్యాగ్స్ గురించి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ కూడా రెండు స్టేట్మెంట్స్ కావాలని ఇచ్చాడనమాట. అందులో కేవలం ఒకటే కరెక్ట్ అవుతుందని మీ కామన్ సెన్స్ కూడా చెప్తుంది. అదేంటి, ఇట్ ఈస్ ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ వియత్నాం ఇండియా బైలేటరల్ ఆర్మీ డ్రిల్. ఇది కరెక్టే, ఇక్కడ పేర్లోనే తెలిసిపోతుంది. వియత్నాం ఇండియా, విఐ అంటే వియత్నాం ఇండియా బైలేటరల్ ఎక్సర్సైజ్. సో ఇది కరెక్ట్ అనుకుందాం. సో నెక్స్ట్ ఏంటి, ఇట్ వాజ్ హెల్డ్ అట్ డల్హౌజీ కంటోన్మెంట్ బోర్డ్ హిమాచల్ ప్రదేశ్, ఇట్ వాజ్ హెల్డ్ అట్ చండీ మందిర్ మిలిటరీ స్టేషన్ హర్యానా. ఏదో ఒక చోట్లోనే జరుగుతుంది. కాబట్టి ఒకవేళ రెండు చోట్లలో జరిగినట్టయితే అప్పుడు వారు దీన్ని కల్పించే అవకాశం ఉంటుందన్నమాట ఆప్షన్ని. అది చండీ మందిర్లోను మరియు డల్హౌజీలోను రెండిట్లో జరిగింది అని ఇస్తారు. కానీ ఇలా విడివిడిగా ఇచ్చినప్పుడు దీంట్లో కేవలం ఒకటే కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, రెండు అయితే ఉండకూడదు. బి అండ్ సి ఎక్కడెక్కడ కలిసి ఉంటాయో ఆ ఆప్షన్స్ తీసేద్దాం. సో ఇది తీసేద్దాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ద లాస్ట్ సచ్ డ్రిల్ వాజ్ హెల్డ్ ఇన్ వియత్నాం ఇన్ 2019. ఏమన్నారండి, బైలేటరల్ మిలిటరీ ఎక్సైజ్. అంటే బైలేటరల్ మిలిటరీ ఎక్సైజ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక సంవత్సరం భారతదేశంలో జరిగితే ఇంకో సంవత్సరం ఏదైతే దేశంతో మనం బైలేటరల్ డ్రిల్ చేస్తున్నామో వారి దగ్గర జరుగుతుంది. అయితే 2020లో మనకు కోవిడ్ వచ్చింది, కోవిడ్ వలన జరగకపోయి ఉండవచ్చు. కాబట్టి ఈ యొక్క ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, డి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ద ఎక్సర్సైజ్ వాజ్ ఫోకస్డ్ ఆన్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఆర్మీ ఇంజనీయర్స్, మెడికల్ టీమ్స్ అండ్ యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ అంటున్నాడు. ఈ యొక్క కరెంట్ అఫైర్ చేసిన వారికి తెలియాల్సింది ఏంటంటే ఇది కూడా కరెక్ట్. ఈ రెండిట్లో డల్హౌజీలో జరగలేదండి, ఇది జరిగింది చందీ మందిర్లో. కాబట్టి ఆప్షన్ ఏసీడిఈ ఓన్లీ. ఇక్కడ మీరు అథెంటికేటెడ్గా మనం పిఐబి నుంచి తీసుకున్నామండి. 18th ఆగస్ట్ రోజు కరెంట్ అఫైర్ ఇది, పిఐబి డాక్యుమెంట్. డైరెక్ట్గా జూమ్ ఇన్ చేసుకుంటే చూడొచ్చు, వియత్నాం ఇండియా బయలెటరల్ ఎక్సైజ్ ఎక్కడ జరిగింది, చందీ మందిర్లో జరిగింది. ఓకే, వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ విన్ బ్యాగ్స్ ఎక్కడ జరగబోతుంది, 2023లో అంటే వియత్నాంలో జరగబోతుంది. అలానే దీనికి సంబంధించి ఆర్మీ ఎక్సైజెస్ ఉన్నాయా లేవా, ఏ విధమైన ఎక్సైజెస్ ఉన్నాయని చూస్తే యుఎన్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్, ఆర్మీ అండ్ ఇంజనీరింగ్ మెడికల్ టీమ్స్ కూడా డిప్లాయ్ అయ్యాయని ఇక్కడ ఉన్నాయి. సో మనకు వచ్చినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, ఇక్కడ ఆప్షన్ చూస్తే యు కెన్ సీ ఏసీడిఈ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, తెలంగాణలో జిల్లాల గురించి, తెలంగాణలో కొత్త మండలాల గురించి, ముఖ్యంగా 13 కొత్త మండలాలు యాడ్ అయిన తర్వాత తెలంగాణలో పూర్తి మండలాల సంఖ్య 607గా మనం మాట్లాడుకున్నాం.
సో ఈ మండలాల గురించి ఆల్రెడీ మనం జూలై కరెంట్ అఫైర్స్లో క్లియర్ కట్గా ఇదే పిక్చర్ని, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి తీసినటువంటి పిక్చర్ అండి, ఇదే పిక్చర్ని మనం డిస్కస్ చేసాం. ఇక్కడ కనుక ఏ జిల్లాల్లో మనకి కొత్త మండలాలు తయారైన కనుక చూసినట్టయితే, ఈ జిల్లాలో కరీంనగర్ జిల్లా లేదు, కరీంనగర్ జిల్లా లేదు, కరీంనగర్ జిల్లా ఎక్కడ కూడా లేదు. చూడండి ఇక్కడ చూడండి, జగిత్యాల ఉంది, నిజామాబాద్ ఉంది, కామారెడ్డి ఉంది, సంగారెడ్డి ఉంది, వికారాబాద్, నారాయణపేట్, మహబూబాబాద్, నల్గొండ మరియు మహబూబ్ నగర్, కానీ కరీంనగర్ ఎక్కడా లేదు. సో కానీ ఆప్షన్స్ చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో కొత్త జిల్లాలు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద కొత్త మండలాలు, న్యూ మండల్స్ డిక్లేర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్ జూలై 2022. ఇక్కడ ఒక్క ఆప్షన్ తీసేస్తే సరిపోతుంది. ఏంటండి? గంగాధర. గంగాధర ఇన్ కరీంనగర్. ఈ యొక్క కరెంట్ అఫైర్ చూసిన వారు మన వీడియోస్లో ఖచ్చితంగా ఇది పెట్టగలుగుతారండి, ఎందుకంటే కరీంనగర్ జిల్లా ఇక్కడ లేదు కాబట్టి ఇది ఎలిమినేట్ చేస్తే బి అన్ ఇందులో ఇందులో ఉంది కాబట్టి ఇవి రెండు వెళ్ళిపోయాయి. సో మిగిలిన ఆప్షన్ ఏంటి? ఏసీఈ, ఏసీడి, ఏసీఈ, ఏసీడి. ఇక్కడ చూడండి ఇది ఒక డి, చూడండి డి ఏమిచ్చారు? జాఫర్గఢ్ ఇన్ జన్గావ్. ఇక్కడ జన్గావ్ ఉందా అండి? ఎక్కడైనా ఇక్కడ జనగావ్ జిల్లా కూడా లేదు, జనగావ్ జిల్లా కూడా లేదు, ఆ జిల్లాలో ఎక్కడా కూడా కొత్త మండలం పెట్టినట్టుగా కూడా ఇక్కడ లేదు కాబట్టి మనం జనగావ్ కూడా తీసేస్తాం. జాఫర్గావ్ ఉందా? జనగావ్ లేదు కాబట్టి జనగావ్ కూడా తీసేస్తాం. సో డి కూడా తీసేస్తే మీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏసీఈ. వెరిఫై చేసుకోవచ్చు మీరు. చూడండి గుండుమల్, గుండుమల్ ఎక్కడ ఉందని? నారాయణపేటలో. ఇక్కడ చూడండి గుండుమల్, కొత్తపల్లె, ఇవి రెండు కూడా నారాయణపేటలో వచ్చినటువంటి కొత్త మండలాలు. సో ఇది కరెక్ట్. గంగాధర కరీంనగర్ లేదు, తప్పు. నెక్స్ట్ దుద్యాల్ వికారాబాద్. వికారాబాద్ ఎక్కడ వస్తుందని మనకి? దుద్యాల్ వికారాబాద్ అంటే ఇక్కడ చూడొచ్చు మీరు, దుద్యాల్ వికారాబాద్. ఓకే, దుద్యాల్ వికారాబాద్, ఇది కూడా కరెక్టే. జాఫర్గఢ్ జన్గావ్ ఇప్పుడే చూసాం, తప్పు. నిజామాబాద్లో మూడు మండలాలు వచ్చాయి, ఆలూర్, దొంకేశ్వర్ అండ్ సలూర్. ఓకే, సో సలూర్, సలూరా ఇక్కడ మనకు కరెక్ట్ అయింది కాబట్టి ఏసీఈ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇది కూడా మనం ఆగస్ట్ కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నామండి. ఈ మధ్యకాలంలో ఏ దేశం వారు వారికి ఉన్నటువంటి ద్రవ్యలోపం వల్ల లేదా ఇన్ఫ్లేషన్ వల్ల గోల్డ్ కాయిన్స్ రిలీజ్ చేశారని చూసినప్పుడు ఆ గోల్డ్ కాయిన్ పేరు మౌసీ ఆ తున్యా అనేది జింబాబ్వే వారు రిలీజ్ చేశారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి, ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా కరెంట్ అఫైర్లో, ఆగస్ట్ కరెంట్ అఫైర్ అండి, దీన్ని కూడా మనం డిస్కస్ చేసాం మన కరెంట్ అఫైర్స్లో భాగంగా. మెక్సికన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆండ్రెస్ మాన్యుల్ లోపెస్ గారు, ఆండ్రోస్ మాన్యుల్ లోపెస్ ఓర్బడోర్ గారు మూడు మెంబర్ కమిషన్, ఒక త్రీ మెంబర్ కమిషన్ని స్థాపిద్దామనుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పేందుకు గాను. ఆ మూడు మెంబర్స్లో ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి అడిగారనమాట. ఎవరండి? మెక్సికన్ ప్రెసిడెంట్ గారు ప్రపంచంలో శాంతిని నెలకొల్పేందుకు ఒక మూడు మెంబర్ కమిషన్ని స్థాపించాలని ప్రపోజ్ చేశారు. వారు ఎవరెవరిని దృష్టిలో పెట్టుకొని ప్రపోజ్ చేశారు అంటే, ఒకటి వచ్చేసి పోప్ ఫ్రాన్సిస్ గారు, ఒకటి వచ్చేసి మన భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు, ఇంకొకరు వచ్చేసి మన యుఎన్ సెక్రటరీ జనరల్ అయినటువంటి అంటోనియో గట్రెస్ గారు. ఈ ముగ్గురితో కూడినటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పాలి అని చెప్పేసి ఈ యొక్క మెక్సికన్ ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది కాబట్టి డైరెక్ట్గా బీడిఈ వచ్చేసి మన ఆన్సర్. సో దానికి సంబంధించి ఆల్ ఇండియా రేడియోలో మనకు వచ్చినటువంటి అథెంటిక్ డాక్యుమెంట్ అండి, 11 ఆగస్ట్ 2022 వచ్చింది. మెక్సికన్ ప్రెసిడెంట్ ప్రపోజెస్ త్రీ మెన్ కమిషన్ ఫర్ వరల్డ్ పీస్. సో దాంట్లో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, పోప్ ఫ్రాన్సిస్ గారు, అలానే మన ఆంటోనియో గట్రెస్ యుఎన్ సెక్రటరీ జనరల్ గారు. సో వీరికి సంబంధించి కూడా క్వశ్చన్ వచ్చిందండి, వీరు ఏ దేశానికి చెందినవారు అని చెప్పేసి మనకి మ్యాచింగ్ వచ్చింది. దాన్ని కరెంట్ అఫైర్స్లో కాకుండా మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చూడవచ్చు దాన్ని. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ఎగ్జామ్స్ రాసేటప్పుడు తెలంగాణకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పూర్తిగా చేయడం చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఏదైనా ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు దాంట్లో తెలంగాణ అనే ఒక పదం ఉన్నప్పుడు అది 99% అదే కరెక్ట్ అవుతుంది. సో అలా కామన్ సెన్స్ యూజ్ చేస్తే క్వశ్చన్స్ అనేటివి సాల్వ్ అవుతాయి. సో దానికి విభాగంగానే ఇంకో క్వశ్చన్ వచ్చింది, కాయాకల్ప్ అవార్డు అండి. ఈ కాయాకల్ప్ అవార్డ్స్ని ఏ
నెలలో ఇచ్చాము. జూలై నెలలో కాయాకల్ప అవార్డ్ 2022 ఇవ్వడం జరిగింది వివిధ హాస్పిటల్స్కి మన రాష్ట్రంలో. దాంట్లో గాను ఫస్ట్ ప్లేస్ ఏ ఒక్క హాస్పిటల్కి వచ్చింది అని అడిగినప్పుడు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి వెములవాడ హాస్పిటల్కి వచ్చింది. ఇది తెలంగాణ టుడే నుంచి నేను తీసినటువంటి డైరెక్ట్ ఎడిషన్. హెడ్లైన్ చూడండి, సిరిసిల్ల హాస్పిటల్ బ్యాగ్స్ యూనియన్ గవర్నమెంట్స్ కాయాకల్ప్ అవార్డ్ 2021. సో ఇక్కడ ఏంటి అండి ఆన్సర్, సిరిసిల్ల వెమ్లవాడ రాజన్న సిరిసిల్ల కాబట్టి వెమ్లవాడ హాస్పిటల్. ఇక్కడ సిరిసిల్ల లేదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి వెమ్లవాడ హాస్పిటల్. నెక్స్ట్ మలావత్. మలావత్ పూర్ణ వాజ్ సక్సెస్ఫుల్ మౌంటైనియర్. మన అందరికీ తెలిసింది అతి పిన్న వయసులో మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించింది ఎవరు అంటే మన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మాలవత పూర్ణ గారు అని మనకు తెలుసు. మనం జూన్ కరెంట్ అఫేర్స్లో కూడా నేర్చుకుందాం, మాలవత పూర్ణ గారు 7 సమ్మిట్ ఛాలెంజ్ కంప్లీట్ చేశారు. అంటే 7 ఖండాల్లో ఉన్నటువంటి అతిపెద్ద మౌంటైన్స్ అన్నీ కూడా వారు కవర్ చేశారు అని చెప్పాము. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ మనం మరి ఇంత పర్టికులర్గా దీన్ని డిస్కస్ చేసి ఉండకపోవచ్చు, బట్ వీఆర్ వెరీ నియర్. సో అడిగిన క్వశ్చన్ ఏంటంటే జూన్ 2022లో వారు ఏ మౌంటైన్ పీక్ని అధిరోహించారు అనేసి అడిగారు. జూన్ 2022లో వారు ఏ మౌంటైన్ని అధిరోహించారని అడిగారు. ఆ మౌంటైన్ వచ్చేసి మౌంట్ డినాలి అండి, నార్త్ అమెరికాలో ఉంటుంది. సో ఎందుకు అంటే దీన్ని మన భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు వారు రెగ్యులర్గా ఆల్ ఇండియా రేడియోలో వారు ఇంటరాక్ట్ అవుతుంటారనమాట ప్రజలతో. ఆ యొక్క ఆల్ ఇండియా రేడియోలో వారు ఈ యొక్క మన తెలంగాణకి చెందినటువంటి మాలవత పూర్ణ గారిని గౌరవించడం జరిగిందనమాట, వారి గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఈ క్వశ్చన్ వచ్చింది. సో దీంట్లో ఆన్సర్ మౌంట్ డెనాలి. మనం చెప్పినటువంటి కరెంట్ అఫేర్ క్లాసెస్లో క్రోనాలజీ ఇచ్చాం, ఫస్ట్ ఎక్కింది ఏంటి లాస్ట్ ఎక్కింది ఏంటి అని. సో దాంట్లో మౌంట్ డెనాలి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అండి. మే నెలలో వచ్చినటువంటి క్వశ్చన్, చాలా అద్భుతమైన క్వశ్చన్. కొంచెం కామన్ సెన్స్ లక్ ఉంటే ఇది సాల్వ్ చేయవచ్చు. ఓకే, కానీ పర్టికులర్గా చూస్తే మాత్రం కొంత నాలెడ్జ్ కూడా అవసరం వస్తుంది. సో తెలంగాణకు చెందినటువంటి డాక్టర్ కే కేశవులు, ఎవరండి డాక్టర్ కే కేశవులు గారు, వారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్. ఓకే, సో హీఈస్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది కరెక్టే అండి. హీఈస్ ద డైరెక్టర్ ఆఫ్ తెలంగాణ సీడ్ స్టేట్ సీడ్ ఆర్గానిక్ సర్టిఫికేటింగ్ అథారిటీ. ఇది కూడా కరెక్టే అండి. హీ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇది కూడా కరెక్టే అండి. హీఈస్ ద ఫస్ట్ ఏషియన్, హీఈస్ ద ఫస్ట్ ఫ్రమ్ ఎనీ ఏషియన్ కంట్రీ టు హోల్డ్ ద టాప్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అట్ ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ ఏజెన్సీ. మన భారతదేశం నుంచే కాదు, పూర్తి ఆసియా ఖండం నుంచి మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క ప్రెసిడెంట్ అయిన వ్యక్తి ఎవరు అంటే మన తెలంగాణకు చెందినటువంటి డాక్టర్ కే కేశవులు గారే అండి. హీఈస్ ద నేటివ్ ఫ్రమ్ ఎర్స్ట్ వైల్ మహబూబ్ నగర్ డిస్టిక్ అంటున్నారు. ఇది ఒకటి తప్పండి, వారు వరంగల్ డిస్టిక్కి చెందినవారు, వరంగల్ డిస్టిక్కి చెందినవారు. సో ఆప్షన్ ఈ తప్పు కాబట్టి యూ విల్ ఎలిమినేట్ దీస్ టూ. ఆప్షన్ ఏ కరెక్ట్ కాబట్టి మీ ఆన్సర్ వచ్చేసి ఏబిసిడి. ఇది కూడా డైరెక్ట్గా మనకి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అండి. మనకి దీన్ని తెలంగాణ టుడేలో డైరెక్ట్గా ఇచ్చారు. చూడండి, ఈ ఆర్టికల్ నుంచే వీరు తీసేసుకున్నారు, సేమ్ టు సేమ్ క్వశ్చన్ని కూడా దీంట్లోంచి ఫ్రేమ్ చేశారు. చూడండి, ఫస్ట్ స్టేట్మెంటే తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ తెలంగాణ స్టేట్ సీడ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ డైరెక్టర్ కే కేశవులు. ఫస్ట్ 2 స్టేట్మెంట్లు డైరెక్ట్గా న్యూస్ పేపర్ ఆర్టికలే. కేశవులు ఈజ్ నాట్ ఓన్లీ ద ఫస్ట్ ఇండియన్ బట్ ఆల్సో ఫస్ట్ ఫ్రమ్ ఏషియన్ కంట్రీ టు హోల్డ్ ద టాప్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అట్ ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇది చూడండి, ఇక్కడ చూడండి, హీఈస్ ద ఫస్ట్ ఏషియన్ టు హోల్డ్ ద కంట్రీ ఫ్రమ్ ద టాప్ పొజిషన్. ఇది కరెక్టే, వారు ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యారు. ఆ 2 స్టేట్మెంట్స్ ఈ కేవలం ఈ ఒక్క స్టేట్మెంట్లో వస్తుంది. చూడండి, ఏ నేటివ్ ఆఫ్ ఎర్స్ట్ వైల్ వరంగల్ డిస్ట్రిక్ట్. ఇది కూడా ఇందులోకి వెళ్ళి తీశారు, మహబూబ్ నగర్ అని చెప్పేసి. అంటే మీరు కనుక న్యూస్ పేపర్ చదవడం నేర్చుకుంటే, ప్రాపర్గా చూస్తే యు డోంట్ నీడ్ టు రివైజ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో దిస్ ఈజ్ ద అథెంటికేటెడ్ డాక్యుమెంట్. ఆన్సర్ వచ్చేసి ఏబిసిడి. ఓకే, నెక్స్ట్ అండి, భారతదేశంలో టైగర్స్ అనేటివి గత సంవత్సరంలో ఎక్కువ సంఖ్యలో చనిపోయాయి. దానికి గాను రాజ్యసభలో ఒక క్వశ్చన్ వేయడం జరిగిందనమాట ప్రభుత్వం పైన, ఎన్ని చనిపోయాయి ఎక్కడెక్కడ చనిపోయాయి అని చెప్పేసి. సో దానికి సంబంధించి ఒక క్వశ్చన్,
దీంట్లో కూడా చిన్న కామన్ సెన్స్ తో తీసేయొచ్చు ఇక్కడ స్టేట్మెంట్ నెంబర్ బి చూడండి గుజరాత్ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద ఫటాలిటీ మన అందరికీ తెలుసండి గుజరాత్ లో ఆసియాటిక్ లయన్స్ ఉంటాయి ఏమున్నాయి ఆసియాటిక్ లయన్స్ ఉన్నాయి కానీ మనకి పెద్ద పులులు అంతగా కనిపించవు కాబట్టి దీని ఒక్క దాన్ని ఎలిమినేట్ చేసుకుంటే బి ఒకటి తప్పు అనుకుంటే ఇక్కడ బి ఉంది కరెక్ట్ ఆన్సర్ అడిగారు ఆప్షన్ 1 పోయింది ఇక్కడ బి ఉంది 2 పోయింది ఇక్కడ బి ఉంది 3 పోయింది మీ ఆన్సర్ వచ్చేసి ఏసిడి అవుతుంది కానీ దీనికి కూడా మీకు అథెంటికేటెడ్ డేటా కావాలి అనుకుంటే చూడండి స్టేట్మెంట్స్ ఒకసారి చదువుదాం మొత్తంగా 127 టైగర్స్ చనిపోయాయి 2021 సంవత్సరానికి గాను స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 గుజరాత్ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ లో ఉంది స్టేట్మెంట్ నెంబర్ 3 చూస్తే మధ్యప్రదేశ్ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద ఫటాలిటీ మహారాష్ట్ర అండ్ కర్ణాటక ఆక్యుపై సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్ అని ఇచ్చారు సో ఒరిజినల్ డాక్యుమెంట్ కనుక చూసినట్టయితే హిందూ పేపర్ నుంచి నేను కాపీ పేస్ట్ చేశానండి భారతదేశంలో పులుల మరణాల యొక్క సంఖ్య 2021కి 127కి చేరుకుంది 2020లో కేవలం 106 ఉండేది అందులో అత్యధిక సంఖ్యలో 42 మరణాలు వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రం జరిగాయి రెండో స్థానంలో మహారాష్ట్ర నిలిచింది 27 మరణాలతో మూడో స్థానంలో కర్ణాటక నిలిచింది అని చెప్పడం జరిగిందనమాట ఆ విధంగా కనుక చూసినట్టయితే ఈ డాక్యుమెంటేషన్ పరంగా చూస్తే మన ఆన్సర్ వచ్చేసి ఏసిడి ఓకే సో నెక్స్ట్ అండి తలనోవా డైలాగ్ ఏమంటున్నారు తలనోవా డైలాగ్ దేనికి సంబంధించింది అని అంటున్నారు తలనోవా అనేది ఫిజీ భాషకి సంబంధించినటువంటి ఒక పదం అన్నమాట ఫిజీ భాష అయితే 2020 అయితే COP 23 2017లో జరిగిందండి బాన్ అనే ప్రదేశం జర్మనీలో దీనికి సారథ్యం వహించినటువంటి దేశం ఏది అంటే ఫిజీ దేశం వారు ఫిజీ వచ్చేసి ఒక ఐలాండ్ కంట్రీ అండి ఐలాండ్ కంట్రీ వారు ఐలాండ్స్ అన్నీ కూడా పెరుగుతున్నటువంటి టెంపరేచర్స్ వలన రైజ్ అవుతున్నటువంటి సీ లెవెల్ వలన అవి మునిగిపోయే అవకాశం ఉంది అవి అంతరించిపోయే అవకాశం ఉంది కాబట్టి మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఒక తలనోవా డిక్లరేషన్ అనే డిక్లరేషన్ ఇచ్చాయండి సో ఇది దేనికి సంబంధించింది అంటే క్లైమేట్ చేంజ్ టాక్స్కి సంబంధించింది అని డైరెక్ట్గా మీరు పెట్టగలగాలి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది పిడుగుపాటు వలన మరణించినటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య హైయెస్ట్ టు లోయెస్ట్ చేయమని అడిగారండి సో అడిగింది ఏంటి అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ బేస్డ్ ఆన్ ద హైయెస్ట్ టు లోయెస్ట్ ఎక్కువ నుంచి తక్కువ శాతం డెత్ టోల్ మరణాల సంఖ్య రికార్డెడ్ ఆన్ ద అకౌంట్ ఆఫ్ థండర్ స్టార్మ్స్ అండ్ లైట్నింగ్ రెండింటి గురించి అడిగారు పిడుగుపాటు వలన థండర్ స్టార్మ్స్ వలన జరిగినటువంటి మరణాల సంఖ్య అనేది ఎంత అని ఉరుములు మరియు మెరుపుల ఘటన వలన ఓకే ఉరుములు మరియు మెరుపుల ఘటన దీనికి ఒకే ఒక అథెంటికేటెడ్ డాక్యుమెంట్ దొరికిందండి మనకి ఈ క్వశ్చన్కి ఓకే అథెంటికేటెడ్ డాక్యుమెంట్ ఏంటి అంటే లైట్నింగ్ రిపోర్ట్ యాన్యువల్ లైట్నింగ్ రిపోర్ట్ సెకండ్ యాన్యువల్ లైట్నింగ్ రిపోర్ట్ ప్రకారము అత్యధిక సంఖ్యలో మరణాలు బీహార్ రాష్ట్రానికి చేకూర్చాయి ఓకే సో బీహార్ టాప్లో ఉంది ఉత్తరప్రదేశ్ సెకండ్ మధ్యప్రదేశ్ థర్డ్ ఒడిస్సా ఫోర్త్ జార్ఖండ్ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నాయి ఆ విధంగా కనుక తీసుకున్నట్టయితే హయ్యెస్ట్ ఎక్కడ ఉంది బీహార్ హయ్యెస్ట్ బీహార్ ఏతోనే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ హయ్యెస్ట్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఇక్కడ లేదు కాబట్టి నెక్స్ట్ హయ్యెస్ట్ మధ్యప్రదేశ్ ఏంటండి మధ్యప్రదేశ్ అంటే బి వస్తుంది కానీ ఇది ఒక కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్ అండి ఈ డేటా ప్రకారం తీసుకుంటే ఏబి రావాలి కానీ ఇక్కడ మనకి ఏ ఉంది తప్ప బి లేదు ఈ వచ్చేసి రాజస్థాన్ ఈ లిస్టులో రాజస్థాన్ కనుక మీరు చూసినట్టయితే కేవలం 42 మరణాలే సంభవించాయి రాజస్థాన్లో ఓకే సో ఇది ఒక చిన్న కాంప్లెక్స్ క్వశ్చన్ అథెంటికేటెడ్గా అయితే మన దగ్గర లేదు అయితే ఆప్షన్ 3 లేదా ఆప్షన్ 4 అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో అథెంటికేటెడ్ డాక్యుమెంట్ అయితే ఏం చెప్తుంది బీహార్లో హయ్యెస్ట్ ఉందని చెప్తుంది ఓకే సో నెక్స్ట్ సైక్లోన్స్ గురించి క్వశ్చన్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఎందుకంటే ఎప్పుడైనా మనం టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్ రాసేటప్పుడు తెలంగాణలో ఇతర సంస్థలు పెట్టేటటువంటి ఎగ్జామ్స్ను కూడా గమనించాలి మీరు ఒకవేళ మొన్న జరిగినటువంటి సింగరేణి జూనియర్ అసిస్టెంట్స్ కానివ్వండి తెలంగాణలో జరిగినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో కానివ్వండి డైరెక్ట్గా సైక్లోన్స్ గురించి క్వశ్చన్స్ వచ్చాయి సో అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి దీని గురించి ముందుగానే ప్రిపేర్ అయి ఉండడం చాలా ముఖ్యం దిస్ ఇస్ ఆల్సో వెరీ డైరెక్ట్ చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇక్కడ చూస్తే మీరు గులాబ్ వచ్చేసి సైక్లోనిక్ స్ట్రామ్ అండి ఓకే తౌకతే వచ్చేసి ఎక్స్ట్రీమ్ సైక్లోనిక్ స్ట్రామ్
ఇవి రెండు తెలిస్తే సరిపోయింది, మీకు ఆన్సర్ వస్తుంది. చూడండి, ఏఈజ్ ఈక్వల్ టు త్రీ ఎక్కడెక్కడ ఉంది? ఏఈజ్ ఈక్వల్ టు త్రీ కేవలం ఒకటే చోటు ఉంది కాబట్టి మీ ఆన్సర్ వచ్చేసి ఏ త్రీ బి వన్. అంటే యాస్ వచ్చేసి వెరీ సివియర్ సైక్లోనిక్ స్ట్రామ్, షహీన్ వచ్చేసి సీజ్ తౌకతే ఈజ్ ఎక్స్ట్రీమ్ సివియర్, షహీన్ వచ్చేసి సివియర్ సైక్లోనిక్ స్ట్రామ్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, ఎగ్జాక్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ కోవిడ్ 19 వేరియంట్స్ గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమండి. ఏ దేశాల్లో ఈ వేరియంట్స్ వచ్చాయని, ఎందుకు అంటే కోవిడ్ గురించి క్వశ్చన్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే, అలా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ కూడా వస్తుంది కంపల్సరీ. ఓకే, సో అలా చూస్తే ఆల్ఫా బీటా గామా డెల్టా, ఇది నేను డబ్ల్యూహెచ్ఓ నుంచి తీసుకున్నటువంటి డాక్యుమెంట్, ఈ ఏ దేశాల్లో వచ్చాయని మనం చూడాలి. ఎందుకంటే భారతదేశంలో ఒక వేరియంట్ వచ్చింది, అది కరెక్టే. భారతదేశంలో వచ్చినటువంటి వేరియంట్ ఏంటండి? భారతదేశంలో వచ్చినటువంటి వేరియంట్ కనుక చూసినట్టయితే C4 డెల్టా వేరియంట్ వచ్చేసి భారతదేశంలో వచ్చిందని మన అందరికీ తెలుసు. C4 కానీ దురదృష్టవశాత్తు C4 రెండు చోట్లలో ఉంది. ఓకే, ఎంత క్లోజ్ కాల్ అంటే C4 ఈ రెండిట్లో ఏదైనా చేయవచ్చు. మనకు పేపర్ వచ్చేసి ఈజీనే అండి, కానీ టైం ఫ్రేమ్ చాలా దగ్గరగా ఉండిపోయింది, క్లోజ్గా ఉండిపోయింది. అప్పుడు మీరు 2 పెట్టకుండా 4 పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. దానికోసమే పూర్తి నాలెడ్జ్ అవసరం అన్నమాట మనకి. సో ఇక్కడ చూస్తే ఆల్ఫా వేరియంట్ వచ్చేసి ఫస్ట్ ఫౌండ్ ఇన్ ఎక్కడ అండి? యునైటెడ్ కింగ్డమ్లో. సో ఇక్కడ ఏం పెట్టుకుంటాం? ఆల్ఫా యునైటెడ్ కింగ్డమ్, ఆప్షన్ 3. ఏ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ బీటా వేరియంట్ ఎక్కడ కనుక్కున్నామండి? సౌత్ ఆఫ్రికాలో కనుక్కున్నాం. సో బీటా వేరియంట్ B5. నెక్స్ట్ హైలీ ట్రాన్స్మిసిబుల్ వేరియంట్ గామా వాజ్ ఫౌండ్ ఇన్ బ్రెజిల్. గామా బ్రెజిల్ ఏమవుతుందండి? A3 B5 C4 నెక్స్ట్ వచ్చేసి D1 3541 ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ 2021 డిసెంబర్ 31 నాటికి వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో మహిళలు ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు? స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఎమ్మెల్యేలుగా ఎక్కువ శాతం మహిళలు ఏ రాష్ట్రంలో ఉన్నారు అన్న దానిపైన క్వశ్చన్ అడిగారు. అరేంజ్ రెమీన్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఎక్కువ మహిళలు సంఖ్యలు ఉన్నటువంటి రాష్ట్రం నుంచి తక్కువ మహిళలు ఉన్నటువంటి రాష్ట్రం వరకు 2021 డిసెంబర్ 31 నాటికి ఏ రాష్ట్రాల్లో ఉన్నారన్న దాని గురించి అడిగినప్పుడు ఇక్కడ కొద్దిమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఐదు మరి అక్కడ పర్సంటేజెస్ గురించి అడిగాడా లేకుంటే ఉత్త సంఖ్య గురించి అడిగారా? సంఖ్య గురించి అడిగినప్పుడు కేవలం అంటే ఎక్కువ సంఖ్య ఏ రాష్ట్రంలో ఉంది అంటే అది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లేదా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. 40 మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారండి వెస్ట్ బెంగాల్లో. ఎందుకంటే దానికి ఉన్నటువంటి సీట్ల సంఖ్య కూడా పెద్దది వెస్ట్ బెంగాల్ కాబట్టి, ఇక్కడ కామన్ సెన్స్తో పెట్టవచ్చు. అప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుందండి? ఏతో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఆప్షన్ 3 ACDE అవుతుంది డైరెక్ట్గా. ఒకవేళ పర్సంటేజెస్ కనుక ఎవరైనా మిస్టేక్లీ పర్సంటేజెస్ అవ్వచ్చేమో అని ఆలోచించిన వారికి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వారికి ఉన్నటువంటి పూర్తి అసెంబ్లీ స్థానాల యొక్క సంఖ్య ప్లస్ ప్రస్తుతం మహిళలు పొందినటువంటి అసెంబ్లీ స్థానాలతో పోల్చినప్పుడు ఎక్కువ పర్సంటేజ్ ఛత్తీస్గఢ్లో ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు మీ ఆన్సర్ వచ్చేసి DACEB అవుతుంది. ఇది కూడా కొద్దిగా కన్ఫ్యూజన్, ఫైనల్ కీ వచ్చిన తర్వాత మనం వెరిఫై చేసుకోవచ్చు. కానీ ఇవి రెండు కూడా కరెక్టే, ఇదైతే కరెక్ట్ అండి, ఆబ్వియస్లీ కరెక్ట్. దానికి సంబంధించి ADR రిపోర్ట్లో కూడా నాకు డేటా దొరికింది. ఓకే, ADR రిపోర్ట్ డేటా చూసినట్టయితే ఎక్కువ పర్సంటేజ్ అంటే వారికి ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలతో పోల్చుకుంటే ఎక్కువ మహిళా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఛత్తీస్గఢ్, ఆ తర్వాత హర్యానా, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ పర్సంటేజ్ స్థానంలో చూస్తే. సో అది కాకుండా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ ప్రస్తుతం ఉమెన్స్ హోల్డ్ చేసేది ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్, 40 సీట్లతోనని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా చూస్తే మనకి ACBDE వచ్చేసింది. అంటే హయ్యెస్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ హయ్యెస్ట్ జార్ఖండ్లో, ఆ తర్వాత బీహార్లో, ఆ తర్వాత ఛత్తీస్గఢ్లో, ఆ తర్వాత రాజస్థాన్లో. ఓకే, సంఖ్యాపరంగా. నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా ఎఫర్ట్ ఆఫ్ ఇండియన్ రైల్వే హ్యాస్ కల్మినేటెడ్ ఇన్ టు ఇండియాస్,
ఏంటంటే భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా నినాదంతో మన ఇండియన్ రైల్వేస్ జరిగినటువంటి పెద్ద లాభం ఏంటి అంటే మనం ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ అనే ఒక ఎక్స్ప్రెస్లను తయారు చేసుకుంటున్నాము హై స్పీడ్ ట్రైన్లని సో సెమీ హై స్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ని భారతదేశంలో తయారు చేసుకున్నాం కాబట్టి ఇది డైరెక్ట్ క్వశ్చన్ వెరీ ఈజీ ఓకే సో వందే భారత్కి సంబంధించినటువంటి డేటా కూడా ఇక్కడ పెట్టుకున్నాం నెక్స్ట్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి సో నీతి ఆయోగ్ వారు ఇచ్చినటువంటి ఒక ఇండెక్స్ ప్రకారం ఏమన్నారు యాజ్ పర్ నీతి ఆయోగ్స్ హెల్త్ ఇండెక్స్ రౌండ్ 4 ప్రకారం 2019-2020 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఎమర్జ్డ్ ద బెస్ట్ 3 పర్ఫార్మింగ్ స్టేట్స్ ఓవరాల్ ఓవరాల్గా నీతి ఆయోగ్ వారు ఇచ్చినటువంటి హెల్త్ ఇండెక్స్ రిపోర్ట్ నెంబర్ 4 2019-2020 చూడండి చాలా పాత రిపోర్ట్ అండి చాలా పాత రిపోర్ట్ దాని ప్రకారం టాప్లో ఎవరు ఉన్నారు అని నేనైతే డైరెక్ట్గా పెడతానండి నాకు తెలంగాణ కనిపిస్తే తెలంగాణ పెడతాను ఎందుకంటే 90 నుంచి 95% ఇదే కరెక్ట్ అవుతుంది తెలంగాణ ఉన్న ఆప్షనే కరెక్ట్ అవుతుంది కానీ మీకు అథెంటికేటెడ్గా కావాలి అంటే అంత ఈజీగా దొరకట్లేదండి ఈ కంటెంట్ నేను పూర్తి రిపోర్ట్ చదివినప్పుడు నాకు ఒకే చోట ఇది దొరికిందనమాట ఎమాంగ్ ద లార్జర్ స్టేట్స్ పెద్ద స్టేట్లలో చూసినట్టయితే Among the larger states in the annual increment performance, Uttar Pradesh, Assam, మరియు తెలంగాణ వచ్చేసి టాప్ త్రీలో ఉన్నాయంటున్నాడు ఏంటంటే ఉత్తర్ ప్రదేశ్ అస్సాం మరియు తెలంగాణ ఇక్కడ ఉత్తరప్రదేశ్ లేదు ఇక్కడ అస్సాం లేదు కానీ తెలంగాణ ఒకటి మాత్రం ఉంది సో ఈ విధంగా డాక్యుమెంట్లో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది కానీ ఫ్రంట్ రన్నర్ రాష్ట్రాలుగా పేర్కొన్నటువంటి రాష్ట్రాలు చూస్తే ఫ్రంట్ రన్నర్ ఓకే ఫ్రంట్ రన్నర్ అచీవర్స్ ఆస్పిరెంట్ రాష్ట్రాలు చూస్తే ఇక్కడ ఇచ్చినటువంటి మూడు రాష్ట్రాలు కేరళ తమిళనాడు ఏవేవండి కేరళ తమిళనాడు తెలంగాణ మూడు రాష్ట్రాలు కూడా ఈ యొక్క ఫ్రంట్ రన్నర్ జాబితాలో ఉన్నాయి చూడండి తెలంగాణ కేరళ తమిళనాడు కాబట్టి ఆప్షన్ కేరళ తమిళనాడు తెలంగాణ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి దిస్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అకార్డింగ్ టు గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2021 టోటల్ వెల్త్ ఆఫ్ ఇండియా బిట్వీన్ 2000 నుంచి 2021 2020 మధ్య కాలంలో మన భారతదేశం యొక్క వెల్త్ అనేది ఎంత శాతం పెరిగింది ఇది డైరెక్ట్గా నాకు డాక్యుమెంట్లో దొరికినటువంటి స్టేట్మెంట్ నేనేం క్రియేట్ చేయలేదు టోటల్ వెల్త్ ఇన్ ఇండియా ఇంక్రీస్డ్ 8-fold ఎన్ని ఫోల్డ్స్ అండి 8-fold బిట్వీన్ 2000 టు 2020 డైరెక్ట్ డాక్యుమెంట్స్లో పెద్ద పెద్ద అక్షరాలతో ఉంది ఈ యొక్క రిపోర్ట్లో గ్లోబల్ వెల్త్ రిపోర్ట్లో కనిపించింది సో ఇది మనం కీలో తప్పించామని చేంజ్ చేసుకోవాలి ఎంత శాతం ఇంక్రీజ్ అయిందంటే 8-fold ఇంక్రీజ్ 8 times నాట్ పర్సంటేజ్ 8 times ఇంక్రీజ్ అయింది ఇక్కడ చూడొచ్చు టోటల్ వెల్త్ ఇన్ ఇండియా ఇంక్రీజ్ 8-fold బిట్వీన్ 2000 అండ్ 2020 నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా చిన్న మిస్టేక్ ఉందండి ఆప్షన్ 2 కాదు ఇది ప్రైమరీ ఎక్స్పోర్ట్స్ ప్రైమరీ గూడ్స్ ఎక్స్పోర్ట్ స్కీమ్ లేదు భారతదేశానికి సో అడిగింది ఏంటంటే అకార్డింగ్ టు ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ దీన్ని కూడా ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ భారతదేశం మీద తీసుకుంటున్నాం ఇది 2020 ప్రకారం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కిందిచ్చినటువంటి ఏది మన గవర్నమెంట్ ప్రోత్సాహం అందిస్తుంది కదా ఎక్స్పోర్ట్స్కి కింద ఏ స్కీమ్ లేదు అని అడుగుతున్నాడు సో అయితే నేను ఈ డాక్యుమెంట్ని ఒరిజినల్ డాక్యుమెంట్ని ఓపెన్ చేసి ఫైండ్లో కంట్రోల్ ఎఫ్ కొట్టేసి ప్రతి ఒక్క పేరు టైప్ చేశాను కేవలం ఇది ఒక్కటే కనిపించలేదు అంటే అసలు యాక్చువల్లీ భారతదేశానికి కూడా ప్రైమరీ గూడ్స్ ఎక్స్పోర్ట్ స్కీమ్ లేదండి కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఉంటుంది 99% కూడా ఆప్షన్ 1 నెక్స్ట్ క్వశ్చన్ ఇది యూనియన్ బడ్జెట్ నుంచి వచ్చినటువంటి డైరెక్ట్ క్వశ్చన్ ఫస్ట్ పేజ్లో ఆన్సర్ దొరికేస్తుంది యూనియన్ బడ్జెట్ చదివిన వారికి ఏమంటున్నారు ద యూనియన్ బడ్జెట్ ఫినాన్షియల్ ఇయర్ 2022-23 ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బలపరుద్దాం అనుకుంటున్నాము ఏ విధంగా బలపరుద్దాం అనుకుంటున్నాము ప్రియారిటీ ఏరియాస్లో అంటే 4 ఆప్షన్స్ ఇచ్చారు ఇంక్లూజివ్ డెవలప్మెంట్ పిఎం గతిశక్తి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ మన్రేగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటున్నాడు 4 ఆప్షన్లు ఇచ్చాడు ఇక్కడ కనుక మీరు ఒక్కసారి బడ్జెట్ డాక్యుమెంట్ చదివి ఉన్నట్టయితే 4 ప్రియారిటీ ఏరియాస్ ఉన్నాయి బడ్జెట్కి ఆ 4 ఏంటివంటే ఒకటి పిఎం గతిశక్తి ఒకటి ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అందరినీ కలుపుకొని డెవలప్ చేసుకోవడం ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ ఇన్వెస్ట్మెంట్ సన్రైజ్ ఆపర్చునిటీస్ ఎనర్జీ ట్రాన్జిషన్ అండ్ క్లైమేట్ చేంజ్ ఒకటి ఇంకోటి వచ్చేసి ఫినాన్సింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ సో ఈ 4 మనకున్న దాంట్లో ఇవి 2 ఉన్నాయి ఆప్షన్స్లో చూడండి మన్రేగా లేదు ఈ 4 ఇది తప్పు
ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ లేదు, ఇది తప్పు. సో అథెంటికేటెడ్ ఆన్సర్ 100% షూర్ అయ్యే ఆన్సర్ ఏంటండి, కేవలం ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అండ్ పిఎం గతిశక్తి. చూడండి, ఇంక్లూజివ్ డెవలప్మెంట్, పిఎం గతిశక్తి రెండు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ బి ఓన్లీ. సో నెక్స్ట్ ఇది ఇది వచ్చేసండి ఎకనామిక్ సర్వే నుంచి వచ్చింది, 2020-21 ఎకనామిక్ సర్వే. ఇక్కడ కూడా కొద్దిగా కామన్ సెన్స్ యూజ్ చేయాలి. 2020-21 అంటే కోవిడ్ సంవత్సరం అండి, 2020-21 అంటే కోవిడ్ నుంచి బయట పడుతున్నాం అప్పుడే, ఫస్ట్ వేవ్ అయిపోతుంది, సెకండ్ వేవ్ కూడా వస్తుంది. అటువంటి సమయంలో కాంటాక్ట్ ఇంటెన్సివ్ సెక్టార్స్ అంటే సర్వీస్ సెక్టార్స్ వంటి సెక్టార్స్ ఎలాంటివి, ట్రాన్స్పోర్ట్, ట్రేడ్, కమ్యూనికేషన్ అనేటివి కాంటాక్ట్ ఇంటెన్సివ్ అంటే ఒక బస్సు ప్రయాణం దగ్గరగా ఉండి చేయాలి. హోటల్ కాంటాక్ట్ ఇంటెన్సివ్, ఇది సెగ్మెంట్ రైజ్ అవుతుందా అండి, రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేదు కదా. సో అలా చూడాలన్నమాట. అడిగింది ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టార్ షోడ్ పాజిటివ్ గ్రోత్ ఇన్ రియల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ టర్మ్స్. పాజిటివ్ గ్రోత్ చూపించినటువంటి సెక్టార్ ఏంటి రియల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ టర్మ్స్లో అంటే, కేవలం అగ్రికల్చర్ సెక్టార్ మాత్రమే ఆ పాజిటివ్ గ్రోత్ చూపించిందండి. ఎందుకంటే అగ్రికల్చర్ అనేది కంటిన్యూస్గా రన్ అయింది, కోవిడ్ వలన, కోవిడ్ లేకపోయినా అది రన్ అవ్వాల్సిందే కాబట్టి మనం సెన్స్తో పెడితే ఇది. మ్యానుఫ్యాక్చరింగ్స్ పడిపోయాయి కోవిడ్ టైంలో కాబట్టి గ్రోత్ లేదు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్లో. మైనింగ్ క్వారీలు పడిపోయాయి కాబట్టి ఇది కూడా తప్పు. సో అలా కామన్ సెన్స్తో చేసేసుకుంటే అగ్రికల్చర్ డైరెక్ట్ ఆన్సర్ ఈజ్ అగ్రికల్చర్, ఫారెస్ట్ అండ్ ఫిషింగ్ సెగ్మెంట్ ఒక్కటి మాత్రమే ఇక్కడ మనకి పాజిటివ్ గ్రోత్ రేట్ చూపించింది. చూడండి, సర్వీస్ సెక్టార్ చూసుకున్నట్టయితే బికాస్ ఆఫ్ ఇట్స్ కాంటాక్ట్ ఇంటెన్సివ్ నేచర్ ద సెక్టార్ హ్యాస్ కాంట్రాక్టెడ్. చూడండి, ఆ సెక్టార్ పడిపోయింది. ఎంత శాతం పడిపోయిందండి, 16% పడిపోయింది. ఇది నేను డైరెక్ట్గా 2020-21 ఎకనామిక్ సర్వే డేటాని తీసేసి మీకు ఇక్కడ ఇచ్చాను. ఆన్సర్ ఈజ్ అగ్రికల్చర్ సెక్టార్ ఈజ్ పాజిటివ్ గ్రోత్. నెక్స్ట్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ శాతం ఏ దేశాల నుంచి వస్తున్నాయి భారతదేశానికి అని చాలాసార్లు కరెంట్ అఫేర్స్లో ఇండైరెక్ట్గా మనం మాట్లాడుకున్నాం, డైరెక్ట్గా చెప్పకపోయినప్పటికీ. ఇక్కడ ఒక చిన్న కరెంట్ అఫేర్స్ కనుక మీరు చదువుతూ ఉన్నట్టయితే, మారిషియస్ అనే ఒక దేశం ఉంది కదా, ఈ మారిషియస్ అనే దేశంని గత సంవత్సరం ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వారు గ్రే లిస్ట్లో పెట్టారు. గ్రే లిస్ట్లో పెట్టారు అంటే అది దాని దగ్గర ఉన్న డబ్బులతో టెర్రరిస్ట్ ఫండింగ్ చేస్తుందేమో అన్న అనుమానంతో ఎఫ్ఏటిఎఫ్ వారు దాంట్లో గ్రే లిస్ట్లో పెట్టారు. కాబట్టి ఈ దేశం నుంచి మనకు అత్యధిక మొత్తంలో ఎఫ్డిఐలు తగ్గిపోయాయి. ఒకప్పుడు మారిషియసే టాప్ కానీ తగ్గిపోయాయి. ఓకే, కానీ టాప్ ఇప్పుడు ఏంటి భారతదేశానికంటే, టాప్ వచ్చేసి ఫస్ట్ సింగపూర్ వస్తుందండి, సి వస్తుంది సింగపూర్. ఓకే, సో నెక్స్ట్ టాప్ వచ్చేసి యుఎస్ఏ వస్తుంది. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఒకప్పుడు మారిషియసే టాప్ ఉండేది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్డర్ 2021-22 కాబట్టి, అడిగింది ఎప్పటికండి, 2021-22 సంవత్సరంలో టాప్ ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు భారతదేశానికి ఏ దేశం నుంచి వచ్చాయంటే సింగపూర్ ఆర్డర్ చూసుకుంటే సిఏబిడి, సిఏబిడి వచ్చేసి మీ కరెక్ట్ ఆన్సర్. సో ఎవరైతే సిఏబిడి పెట్టారో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా. సో మొత్తం ఎఫ్డిఐలో చూసినట్టయితే భారతదేశానికి వచ్చినటువంటి 100% ఎఫ్డిఐలో 100% ఎఫ్డిఐలో 27% వచ్చేసి సింగపూర్ నుంచి, 18% యుఎస్ఏ నుంచి, 16% మారిషియస్ నుంచి రావడం జరిగింది. ఎక్కువ శాతం ఎఫ్డిఐలు పోయినటువంటి సెక్టార్ ఏంటి అంటే అది సర్వీస్ మరియు హార్డ్వేర్ సెక్టార్లో అత్యధిక మొత్తంలో ఎఫ్డిఐలు వెళ్ళిపోయాయి. దాదాపు 25% ఎఫ్డిఐలు దాంట్లోకి వెళ్ళిపోయాయి. సర్వీస్ సెక్టార్లో 12% వెళ్ళిపోయాయి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆటోమొబైల్ ఇండస్ట్రీకి 12% వెళ్ళిపోయాయి. ఎఫ్డిఐలు రిసీవ్ చేసుకునేటటువంటి రాష్ట్రాల్లో ఎక్కువ శాతం ఎఫ్డిఐ ఏ రాష్ట్రానికి వెళ్తుంది అంటే కర్ణాటక రాష్ట్రానికి వెళ్తుంది అని కూడా, మహారాష్ట్ర, ఢిల్లీ మరియు కర్ణాటక వంటి రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉంటాయండి. ఓకే, సో హైయెస్ట్ వచ్చేసి 2021-22 మహారాష్ట్రకి వెళ్ళాయి. సో అలా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది పిఎం కుసుమ్ అండి, పిఎం కుసుమ్ స్కీమ్ గురించి కూడా ఇచ్చారు. పిఎం కుసుమ్ అంటే ఏంటండి, ప్రధానమంత్రి కిసాన్ ఉర్జ్ సురక్షిత్ ఏవం ఉత్తమం మహాభియాన్. ఓకే, పిఎం కుసుమ్ వచ్చేసి రైతులు ఎవరికైతే బ్యారన్ ల్యాండ్ ఉందో ఆయా ల్యాండ్లో ఇలా సోలార్ ప్యానెల్స్ పెట్టుకోండి, ఆ వచ్చినటువంటి ఉత్పత్తిని, ఎలక్ట్రిసిటీని గ్రిడ్కి అమ్మేయండి. గ్రిడ్కి అమ్మేయండి అంటే పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి అమ్మేసి లాభం పొందండి. ఇదే కాకుండా మీ దగ్గర ఉన్నటువంటి పంపు సెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సోలరైజ్ చేయండి. అంటే ఎలక్ట్రిసిటీ పవర్ కొనుక్కునే బదులు మంచిగా సోలార్ ప్యానెల్ పెట్టి మీ కరెంటు మీరే ఉత్పాదించుకోండి. ఎక్కువ శాతం సోలార్
సోలార్ ఎనర్జీతో రన్ అయ్యేటటువంటి పంపు సెట్లని మీరు మీ యొక్క ఫార్మ్స్లో పెట్టాలని చెప్పేసి టార్గెట్స్ కూడా ఉన్నాయండి. ఆ టార్గెట్స్ ఇప్పుడైతే మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ కరెక్ట్ ఆన్సర్ ఈ పిఎం కుసుమ్ రిలీజ్ చేసినటువంటి మినిస్ట్రీ ఏది అంటే ఇక్కడ చూడొచ్చు మీరు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకే, సో సోలార్కి సంబంధించి కాబట్టి కుసుమ్ ఫుల్ ఫామ్ తెలిస్తే మీరు పెట్టాల్సిన ఆప్షన్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. నెక్స్ట్ రివర్ సిటీ అలయన్స్ అండి, ఇది మీరు కరెంట్ అఫైర్స్లో 2 నెలల్లో నిలిచింది. ఒకటి నవంబర్ 2021లో దీన్ని స్థాపించడం జరిగింది మొట్టమొదటిసారి. దీని యొక్క రూపకల్పన మాత్రం ఫిబ్రవరిలో కంప్లీట్ అయింది. దీంట్లో దాదాపు 30 మెంబర్స్ ఉన్నారు, 30 సిటీస్ మెంబర్స్గా ఉన్నారు. ఏ సిటీ నుంచి నది పారుతుందో అవన్నీ సిటీస్ మెంబర్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ విధంగా చూస్తే ఇక్కడ చూడండి, ఆ 30 సిటీస్ ఏంటివి? ద అలయన్స్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇనీషియల్లీ విత్ 30 సిటీస్. 30 సిటీలతో లాంచ్ చేసుకున్నా. ఓకే, మరి మా ఈ 30 సిటీస్లో మనకి ఇచ్చినటువంటి ఏ సిటీస్ ఉన్నాయో చూద్దామా. సో ఇక్కడ చూడండి, అయోధ్య ఉందా లేదా ఇక్కడ చూద్దామా. ఇక్కడ చూడండి, అయోధ్య ఉంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఢిల్లీ ఉందా అండి? ఇక్కడ ఎక్కడ కూడా ఢిల్లీ లేదు. చూడొచ్చు మీరు ఒకసారి చదవచ్చు పాస్ చేసి. సో ఆప్షన్ బి లేదు. ఇక్కడ హైదరాబాద్ ఉందా లేదా? హైదరాబాద్ ఉంది కదండి, హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో మూసీ నది ప్రవహిస్తుంది కాబట్టి. నెక్స్ట్ రిషికేష్ ఉందా లేదా? రిషికేష్ కూడా ఉంటుందండి ఇక్కడ మీకు. రిషికేష్ కూడా ఉంది, హరిద్వార్ కూడా ఉంది. నెక్స్ట్ ఉదయ్పూర్ ఉందా లేదా? ఉదయ్పూర్ కూడా ఉంటుందండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్తే ఉదయ్పూర్, ఆ తర్వాత విజయవాడ కూడా ఉంది కృష్ణా నది ఒడ్డున. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, ఢిల్లీ ఒకటి తీసేస్తే మీకు ఏసీడీఈ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. రివర్ సిటీ అలయన్స్ని ఎవరు లాంచ్ చేశారంటే గజేంద్ర సింగ్ షికావత్ గారు, మన మినిస్టర్ ఆఫ్ జల్శక్తి గారు దీన్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ రైతు బంధు బెనిఫిషియరీస్ని క్యాస్ట్ల వారీగా డివైడ్ చేయండి అంటే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చదివి ఉంటే మీరు డైరెక్ట్ దాంట్లోనే రైతు బంధు బెనిఫిషియరీస్లో 53% బీసీలు ఉన్నారు, ఇంకా ఎస్సీలు 13%, ఎస్టీలు 12%, ఇతరులు 20.72%. అంటే ఓపెన్ కేటగిరీ అనుకోండి, ముస్లిమ్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి. సో ఇక్కడ చూస్తే ఎక్కువ శాతం ఏ విభాగానికి వెళ్తుందంటే బీసీ క్యాస్ట్లకు వెళ్తుంది. ఇక్కడ అడిగింది ఏమిటి, యాసంగి, ఇక్కడ కూడా చూడండి, యాసంగి బెనిఫిషరీస్ డైరెక్ట్ సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2021-2022 యాసంగి ఇది. ఇక్కడ కూడా అదే అడిగాడు. ఇన్ యాసంగి 2021-22 అరౌండ్ 63 లాక్ ఫార్మర్స్ రిసీవ్డ్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ అండర్ రైతు బంధు స్కీమ్. వీటిని లోవెస్ట్ టు హైయెస్ట్ అరేంజ్ చేయండి అంటున్నారు. అది తక్కువ తీసుకుంది ఎవరు, అది ఎక్కువ తీసుకుంది ఎవరు అంటున్నారు. మీకు తెలుసు ఓబీసీలు ఎక్కువ తీసుకుంటారు అంటే ఆప్షన్ ఏ వచ్చేసి లాస్ట్కి ఉండాలి. ఇక్కడ కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో చూడండి, ఓకే, ఆప్షన్ ఏ లాస్ట్కి ఎక్కడెక్కడ ఉందండి, 1లో ఉంది, మీకు 2లో ఉంది. నెక్స్ట్ బీసీల తర్వాత హయ్యెస్ట్ పొందినటువంటి వారు ఎవరు అంటే అదర్ ల్యాండ్ ఓనర్స్ డి ఉండాలి, ఏ తర్వాత డి ఉండాలి. ఓకే, ఇది కూడా కరెక్టే. మరి అతి తక్కువ శాతం తీసుకుంది ఎవరు అండి, ఎస్టీలు. అతి తక్కువ శాతం తీసుకుంది షెడ్యూల్ ట్రైబుల్ వాళ్ళు కాబట్టి అది ఉండాలి. షెడ్యూల్ ట్రైబ్ ఎంత అండి, సి. సో ఆన్సర్ ఏమవ్వాలి, సిబిడిఏ. మీ ఆన్సర్ వచ్చేసి ఏంటి, సిబిడిఏ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని ప్రకారం మీకు తెలిసిండిపోవాలి. ఇప్పటికే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ని మీరు స్కిప్ చేస్తే చాలా ఇబ్బంది పడతారు. ఆబ్వియస్లీ దీన్ని కామన్ సెన్స్తో కూడా సాల్వ్ చేయొచ్చు, కానీ ఐ హోప్ యూ విల్ ఆల్ డూ సోషియో ఎకనామిక్ అవుట్లుక్. సో ఫ్రెండ్స్, ఇంతటితో మన కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రతి క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తాం. ఐ హోప్ యూ విల్ ఆల్సో అనలైజ్ యువర్ సెల్ఫ్, మళ్ళీ ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్స్ అన్నీ అటెంప్ట్ చేయండి. డు నాట్ లూజ్ అన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. ఐ హోప్ యూ విల్ డూ బెటర్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.